Prana treat. Yoga teach. Master, please make me fit to realize Brahman and liberate me to attain independency in this life. Please rectify and develop our system. Deep, deep. Axis arrange rubbers. Higher bridge beginning. Truth levels. Nil nun not levels. Normal temperament. Time expand. Electric hint. Ether workout. Equator equal. Pituitary hint. Hidden circumference. Sideways. Miller forum center. Vertical levels. Meat centers. Master C. V. V. Namaskaram. Master's development. Master's growth. Master's perfection. Self development. Self growth. Self perfection. Higher new link, higher new direct link with Master, kind with Master, connect with Master. Master Namaskar. Master's own adjustments.
Harihi Shanno Mitrasyam Varuna Shanno Bhavatvaryama Shanno Indra Vrhaspadihi Shanno Vishnararukramaha Namo Brahmane Namaste Vayo Tvameva Prachaksham Brahmasi Tvameva Prachaksham Brahma Vadishyami Rutam Vadishyami Satyam Vadishyami Tanmamavatu Tadvaktaramavatu Avatu Mam Avatu Vaktaram Om Shanti 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 Loka Samasta Sukhino Bhavantu Loka Samasta Sukhino Bhavantu Loka Samasta Sukhino Bhavantu Om Shanti 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 Ekirala Gulam Bodhi Vidumanandaropinam Anantaryatano Jatam Krishnam Vande Jagat Gurum Sri Krishna Majaryam Ananta Putram Satsadu Mitram Karunadra Netram Gurum Gurunam Pitaram Pitronam Ananya Sesha Sharanam Prabhadji Ananya Sesha Sharanam Prabhadji Ananya Sesha Sharanam Prabhadji Thank you.
ఒకసారి మాస్టర్ గారు ఇచ్చినటువంటి నోట్స్లో నుంచి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మాస్టర్ గారు చెప్తున్నారు, దృఢ సంకల్ప బలముతో ఉన్న ఉన్నత స్థితి ఒకటి మానవ రూపానికి వచ్చింది. ఇటు ఉన్నత స్థితి గల మానవ రూపానికి సహజ సిద్ధమగు ఉన్నతమైన దృఢ సంకల్పము ఇవ్వబడింది చెప్తున్నారు మాస్టర్ గారు. దృఢ సంకల్ప బలముతో ఉన్న ఉన్నత స్థితి ఒకటి మానవ రూపానికి వచ్చింది. దృఢమైన సంకల్పం అనేది చాలా బలంగా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థితి, అది మానవ రూపానికి వచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడ మూడు పదాలు వాడారు, దృఢ సంకల్ప బలం ఒకటి, ఉన్నత స్థితి ఒకటి, ఈ రెండింటితో కూడినటువంటి ఒకటి మానవ రూపానికి వచ్చింది అని. ఇది సృష్టిలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది దృఢ సంకల్ప బలం అంటే అర్థం ఏంటంటే, ఒక సంకల్ప బలం లేనిదే, గట్టి సంకల్ప బలం లేనిదే అవతారమూర్తి కానీ మార్షులు కానీ భూమి మీదకి రారు. మనం మానవులుగా మనం జన్మించడం వేరు, మహాత్ములు భూమి మీదకి రావడం వేరు. వాళ్ళు రావాలంటే దానికి చాలా వెనక చాలా కారణాలు ఉండాలి, దానికి చాలా ప్రయత్నం కూడా ఉంటుంది. అందుకే నేను చాలా మాటలు చెప్తూ ఉంటాను. పురాణ పురుషుడు ఎవరన్నా చదువుకున్నట్లయితే చేతులు ఎత్తనంటే బాగోదు కదా, ఎంతమంది చదువుకున్నారో చేతులు ఎత్తండి అంటే బాగుండదు. పురాణ పురుషుడు నవల అసలు మాస్టర్ గారు రాసిన నాలుగు నవల్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక నవల రచన ఒక విధానంగా సాగుతూ ఉంటుంది. ఆ నవల వెనుక ఒక సంకల్పం ఉంటుంది. పురుష మేధం అన్నా అంతే, మంత్రజాలం అన్నా అంతే, పురాణ పురుషుడు అన్నా అంతే. నిజంగా ఆ రచన వెనక సంకల్పం ఏముందో తెలుసుకుని చదువుకుంటుంటే అది మనలో కూడా కొద్ది కొద్దిగా అది దిగి వస్తూ ఉంటుంది. పురాణ పురుషుడు రచన వెనక ఏముంటుందంటే, ఒక అవతారమూర్తి శ్రీకృష్ణుడు లాంటి వాడు భూమి మీదకి రావాలి అంటే, శ్రీకృష్ణుడు ఏ లోకంలో ఉంటాడు, మన భూర్భోసవ లోకాలు దాటి సత్యలోకం దాటి ఇంకా పైకి వెళ్ళిపోయి పాలపుంత లేకపోతే వైకుంఠం దాకా వెళ్ళిపోయి ఆ తర్వాత ఉండే కైలాసం దాకా శివపార్వతులు ఉండే దాకా వెళ్ళి ఇంకా పైకి వెళ్తే గోలోకం అని ఉంటుంది. అక్కడ ఉంటాడు శ్రీకృష్ణుడు. అంటే మన వైకుంఠానికి మన కైలాసానికి సంబంధించినటువంటి వెలుగు కాదు శ్రీకృష్ణుడు వెలుగు. ఇంకా ఈ విష్ణువుకి శివుడికి కూడా ఏదైతే మనం శివకేశవులు అని అనుకుంటున్నామో, వైకుంఠం అని అనుకుంటున్నామో, ఏదైతే కైలాసం అనుకుంటున్నామో, ఈ రెండు లోకాలకి దాటి ఉన్నటువంటి గోలోకంలో నుంచి ఆ దిగొచ్చినటువంటి ఆయన నాథ కానీ కృష్ణుడు కానీ. అందువల్ల కొన్ని చాలా రహస్యంగా ఉండే గ్రంథాల వాటిల్లో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారం చెందడం కాదు, శ్రీకృష్ణుడే ఇన్ని అవతారాలు తీసుకున్నాడని చెప్పి చెప్తారు వాళ్ళు. కొన్ని భారతం భాగవతం లాంటి గ్రంథాలు కాకుండా ఇంకొంచెం అపురూపంగా ఉండేటటువంటి గ్రంథాలని కొంచెం చూసుకున్నట్లయితే, విష్ణువు శ్రీకృష్ణుగా అవతారం ఎత్తడం కాదు, శ్రీకృష్ణుడే విష్ణువుగా మిగతా వాళ్ళగా అవతారం ఎత్తాడు సమా అని చెప్పడం జరుగుతుంది. ఆ లోకం నుంచి అంటే గోలోకం నుంచి భూమి మీద రావాలి అంటే ఈ భూమి చుట్టూ రావడే వాతావరణం కానీ, ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటానికి కావాల్సిన మార్గంలో ఉండే చాలా లోకాలు ఉంటాయి కదా, అవన్నీ తట్టుకోగలగాలి కదా ఆయన తాలూకు వెలుగు కానీ ఆయన తాలూకు స్పందనలకు కానీ. అట్లాగే తర్వాత
భూమి దాకా వచ్చేటప్పటికి, భూగోళం మీద దాకా వచ్చేటప్పటికి భూగోళం తాలూకు వాతావరణం కానీ, భూలోకంలోని అణువులు కానీ, ఖనిజాలు కానీ అవన్నీ కూడా వెలుక్కి తట్టుకోవాలి కదా. చూడండి చూడు, అందువల్ల భాస్కర్ ఏం చేశారంటే పురాణ పురుషుల్లో అసలు ఒక అవతారమూర్తి భూమి మీదకి రావాలని అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నం జరగాలి, ఆయనతో పాటుగా ఎంతమంది మహాత్ములు రావాలి, దానికి భూమి తాలూకు వాతావరణం కానీ, భూమిలో ఉండేటటువంటి అణువులు కానీ ఇవన్నీ కూడా ఎంత పరిశుద్ధం జరగాలి అనేటటువంటిది, ఎంత జరిగితే ఆయన భూమి మీద రావడానికి అవకాశం ఉంటుందో అనేటటువంటిది మాస్టర్ గారు అద్భుతంగా ఆయన అసలు వర్ణిస్తారు. అసలు అది మనం చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా మీకు? బాగా చదువుకుంటున్నప్పుడు ఆయన దిగిరావడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పైనుంచి భూమి దిగిరావడం, ఒకటి మనలో ఆయన వెలుగుగా ఏదైతే ఉంటుందో అది మనలో మేల్కోవడం, ఒకటి రెండు ఉంటాయి అక్కడ. దాన్ని బ్రహ్మాండము అండాండము అని అంటాం మనం. బ్రహ్మాండంలో అయినట్లయితే ఆయన పైనుంచి కిందికి అవతారమవుతో లేకపోతే మహాత్ములో మహర్షులో పైనుంచి కిందికి దిగి రావడం అనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంటుండగా, యోగ మన సాధనలో మనలో ఏదైతే అది ఒక బీజప్రాయంగా మనలో ఏదైతే ఉన్నదో అది మనలో కూడా క్రమంగా విచ్చుకుని మేల్కోవడం అనేటటువంటిది కూడా అదే ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. యోగానికి పరమావధే అది. అందుకే మాస్టర్ గారు ఉన్న రోజుల్లో వాటిలో ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళు ఆయన ప్రేరు ఇచ్చేవారు కాదు. ఎవరన్నా ప్రేయర్ ఇమ్మని అడిగినా కూడా కొంతకాలం పైకి చూద్దాంలే రా అని చెప్పేసేవారు. ఎందుకంటే లోపలికి ప్రవేశం జరగాలంటే పైన వాటి మీద వాడికి మమకారం తగ్గాలి. పైన వస్తువులు బాహ్య ప్రపంచం మీద, భౌతిక పదార్థాల మీద, భౌతిక తత్వం మీద వాడికి మమకారం తగ్గంది. వాడు లోపలికి వెళ్ళాడు, ఏం చేసినా వెళ్ళాడు. అది వచ్చేంతవరకు లోపుకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాడిని తీసుకొచ్చి నువ్వు ప్రేయర్ చేసుకోవని చెప్పిన తర్వాత వాడు ప్రేయర్ చేసినా ఏమవుతుంది? అవ్వదు. అందుకే నువ్వు కొంతకాలం పోయికరా, నేను నీకు ప్రేయర్ చెప్తాను అనేవారు. వాడు పట్టు వదలకుండా వెళ్తున్నప్పుడు కూర్చోబెట్టి ఆయన ప్రేయర్ చెప్పేవారు. ఆవిడ వెళ్ళింది అనుకోండి, భార్య వెళ్ళింది అనుకోండి, ప్రేయర్ చెప్పమని మాస్ గారు సివి గారు ప్రేయర్ ఇచ్చేవారు కాదు. ఆయన కూడా తీసుకుని ఇద్దరికి కూడా కలిసి ప్రేరిస్తానన్నారు. రాజయోగ పద్ధతి అది. ఎందుకు చెప్తున్నాను మీకంటే, పురాణ పురుషులు లాంటి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు ఆ క్రమం చదువుకుంటే అట్లాంటి ఒక రకమైన పవిత్రీకరణ చెందాలి. మనలో ఉండే అణువులు కానీ సెల్స్ ఎలా పవిత్రీకరణ చెందాలి? క్రమంగా చెందితే తప్ప ఆ దిగి రావడానికి అవకాశం లేదు. అది చాలా కష్టం. అది దిగి వచ్చినా కూడా, ఇప్పుడు కృష్ణుడు దిగి వచ్చాడు, చాలా ప్రయత్నం జరిగింది, ఋషులందరూ తపస్సులు చేశారు, వానరులు అందరూ కూడా మళ్ళా త్రేతాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వానరులు కానీ అప్పుడున్న ఋషులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ బృందావనంలో అక్కడ గోపికలుగా అట్లుగా పుట్టారు. వాళ్ళు అన్ని గ్రహాల నుంచి వచ్చారు, అన్ని గోళాల నుంచి వచ్చారు, అంతమంది దేవతలు వాళ్ళు అంశాలుగా దిగొచ్చారు, కొంతమంది డైరెక్ట్గా దిగొచ్చారు, కొంతమంది అంశాలుగా దిగొచ్చారు. నరుడు అర్జెంటుగా దిగొచ్చాడు, అందరూ దిగొచ్చారు కదా. ఇంతమంది చుట్టూరా పెట్టుకుని సాక్షాత్తు శ్రీకృష్ణుడు లాంటి వాడే ఆ లోకం నుంచి భూమి దిగొచ్చినప్పటికి కూడా దుర్యోధనుడికి ఆయన శ్రీకృష్ణుడిలా కనిపించాడా? కనిపించలేదు కదా. ధృతరాష్ట్రుడికి కనిపించాడా? ఎవరు కనిపించాడు? మళ్ళా ఐదుగురు పాండవులకి, వాళ్ళ అమ్మగారు కుంతీదేవికి, భీష్ముడికి. అట్లాంటి చాలా తక్కువ మందికి మాత్రమే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడిలా కనిపించాడు. అందుకే ఆయన భగవద్గీతలో నన్ను కూడా మీరు శరీరం ధరించినటువంటి ఒక శరీరధారిగా చూస్తున్నారు సుమా అని ఆయన అందరూ నన్ను ఒక శరీరధారిగా చూస్తున్నారు సుమా మీరని చెప్పిన సందర్భం ఉంటుంది భగవద్గీతలో. ఎందుకు ఆ చూసే కన్ను ఉండదు. కొన్ని లక్షల మంది ఉంటారు కదా ఆ రోజుల్లో, కొన్ని కోట్ల మంది ఉంటారు కదా భారతదేశంలో. అందులో మరి చిట్ట చివరికి ఎవరు మిగిలారంటే పాండవులు, పాండవుల తాలూకు తల్లి,
కాకపోతే ఆయన చెల్లెళ్ళు గట్టిగా వాళ్ళు అన్నీ అవునో కదా మనకు తెలియదు. బలరాముడు తమ్ముడనేటటువంటి మమకారం ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఒకవేళ మన కోసం వాళ్ళు దిగి రావడం కాదు అది, అంటే ఆ భూగోళం మొత్తం ఉద్ధరించబడాలనుకున్నప్పుడు కానీ ఏదో రకమైన మార్పు జరగాలనుకున్నప్పుడు, అంటే ఒక పెద్ద స్కేల్లో ఒక పెద్ద వ్యూహంలో ఒక మార్పు జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మహాత్ములు దిగొచ్చినప్పుడు నాకు చాలా ప్రిపరేషన్ జరుగుతుంది ముందు. ఆ ప్రిపరేషన్లో భాగంగా ఉన్నవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దిగొచ్చిన వాడు మహాత్ముడు సుమా అని. మిగతా వాళ్ళకి వాడు మహాత్ముడు కన్నా కూడా ఆయన కూడా మిగతా వాళ్ళకన్నా కొంచెం బెటర్ అన్నట్టుగా ఉంటుంది. అది దృఢ సంకల్ప బలముతో ఉన్న ఉన్నత స్థితి ఒకటి మానవ రూపానికి వచ్చింది. అంటే వాళ్ళ ఆ రూపం చూడంగానే మనకి ఈ సెంటెన్స్ గుర్తు రావాలి. ఏ సెంటెన్స్ గుర్తు రావాలి? దృఢ సంకల్ప బలముతో ఉన్న ఉన్నత స్థితి ఒకటి మానవ రూపానికి వచ్చింది అది గుర్తు రావాలి. అంటే మాస్టర్ గారిని చూసినా, శ్రీవి గారిని చూసినా, వివేకానందని చూసినా, ఒక బుద్ధుడి పక్క చూసినా, ఏ మహాత్ముడి పక్క చూసినా కూడా అది గుర్తు రావాలి. ఒక మహాసంకల్పంతో ఒక ఉన్నతమైనటువంటి స్థితి, సృష్టిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థితి ఒకటి రూపు కట్టుకొని మానవ రూపంగా దిగి వచ్చి మన మధ్య ఉంది సుమా అని మీకు తెలిసినప్పుడు వాళ్ళ పట్ల మనకున్న భావన అలా పక్కన పెట్టి మనం ఉద్ధరించబడతాం. నేను ఒకసారి చెప్పాను, మా బావ మా అత్తయ్య గారు అబ్బాయి ఒక ఆయన ఉండేవారు, తన రాధాస్వామి కల్ట్ అని ఒకటి ఉంటుంది, చాలా వెల్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. అది స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ అనమాట. అసలు ఎక్కడ వాళ్ళ పైకి పబ్లిసిటీ ఉండదు, ఎవరిని ఊరికా వచ్చి జాయిన్ అయిపోండి అని చెప్పి అడగడం ఉండదు, వాళ్ళు ఎవరికి ప్రోపగండా చేయరు, వాళ్ళ మాలాన్ని వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురువుగారు ఏం చెప్పారో అదే వాళ్ళకి ప్రామాణికం తప్ప ఇంకేది ప్రమాణం కాదు వాళ్ళకి. వాళ్ళు అసలు ఎంత డిసిప్లిన్గా ఉంటారో అంత డిసిప్లిన్గా ఉంటారో అది ఉందని కూడా చాలామందికి తెలియదు. అసలు వాళ్ళు నేసుకున్న బట్టలే వాళ్ళు వాడతారు, వాళ్ళు తయారు చేసుకున్న పళ్ళ పొడే వాళ్ళు వాడతారు, వాళ్ళు తయారు చేసుకున్న చెప్పులే వాళ్ళు వాడతారు, వాళ్ళు తయారు చేసుకున్న మందులే వాళ్ళు వాడతారు ఎమర్జెన్సీలు అయితే తప్ప. అన్నీ వాళ్ళు కుటీర ప్రొడక్ట్స్ లాగా తయారు చేసుకుని అవే వాడతారు. వాళ్ళకి ఏది వాడరు, వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఒకసారి ఆయన నేను మాస్టర్ గారిని పరిచయం చేద్దామని చెప్పి తీసుకెళ్ళా. రండి రాజు చెప్పాడు మీ గురించి కూర్చోండి అంటే నన్ను మాస్టర్ గారికి ఎందుకు కూర్చుంటానని అన్నారు ఆయన. అంటే ఆయన లేదు కూర్చొని పర్లేదు అన్నారు మాస్టర్ గారు. ఆయన లేదు నీకు ఎందుకు కూర్చుంటా అన్నారు. సరే మాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నాను, నేను మాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అంత అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత మా బావ ఆయన పిలిచేవాడు చెప్పారు నాకు, ఒరే ఆయన నీకు చనిపిస్తున్నారు బాగా, అది ఆయనకి సంబంధించింది, ఆ చనువు తీసుకోవాలో వద్దా అనేది నూటి సార్లు చేసుకోవాలా. ఒక ఆయన ఒక మహాత్ముడు భూమి మీదకి గురువుగా స్థానంలో దిగి వచ్చాడు అంటే మనకన్నా ఆయన చాలా అంటే అనేక జన్మల కన్నా పైన ఉన్నటువంటి స్థితిలో ఆయన ఉంటారు. ఆయన మనతో హాయిగా ఉండటం అనేది, మనతో బాగుండటం అనేది ఆయన సంస్కారం అది. కానీ మనం అలా ఉండకూడదు అని గుర్తుపెట్టుకో. ఆయనకి మనకి మధ్య కొన్ని జన్మలు అంటే కొన్ని వందల జన్మలు తేడా ఉంటుంది. వాళ్ళ తాలూకు సాధనకి మన సాధనకి మధ్య ఎప్పుడూ ఆయన చనువుగా ఆయనతో ఉండొచ్చుమా, ఆయన ఇచ్చినాను ఉండొచ్చుమా, కొంచెం దూరంగానే ఉంటూ ఉండు. ఆ దూరంగా ఉండి ఏదైతే ఏ భావంతో ఆయన చూడాలో అదే భావంతో నువ్వు చూస్తూ ఉండు తప్ప ఆయన ఇచ్చిన చనువును ఉపయోగించుకోవచ్చుమా అని చెప్పారు ఆయన నాకు. అప్పుడు నాకు 22-23 ఇయర్స్ వేసు. అందుకు ఆయన ఏ క్షణాన్ని చెప్పారో అప్పుడు ఎప్పుడు మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏమాత్రం స్థాలు చూడన్నా కూడా వీలైనంతవరకు ఆయన పాదాల దగ్గరలుగా కూర్చునే ప్రయత్నం చేశాం, కానీ ఆయనతో పాటు కూర్చునే ప్రయత్నాలు చేయలే. ఇచ్చిన ఉపదేశం చాలా గొప్ప ఉపదేశం అది, చాలా గొప్ప ఉపదేశం అది. వాళ్ళకి మనకి మధ్య కొన్ని వందల జన్మలు తేడా ఉంటుంది. వాళ్ళు చనువుకుంటారు మనతో, అది మనం చనువుకోవడం అర్థం కాసమ్మా, గుర్తుపెట్టుకో మంచిది కాదు నీకు. ఆయనకు మొక్క చెప్పారు, ఏం చెప్పారు సార్, అట్లాగే ఉంటారు, తేడా వస్తే ఆ పైనుంచి కింద వేస్తారని చెప్పారు. నీకు తెలియదు కింద పడి ఆ కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత మిస్యూజ్ చేసుకున్నావో తెలుస్తుంది సుమా. అంత పైకి తీసుకెళ్ళి అక్కడ ఢామని కింద పడే అవకాశం కూడా ఉంటుంది. కింద పడితే కాళ్ళు చేతులు కూడా ఇరుగుతాయి సుమా. మళ్ళా ఆ జనరకు మనం లేవలేము సుమా, అది కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర గుర్తుపెట్టుకో సుమా అని చెప్పారు. ఆ రెండోది మనకెందుకు గోళ,
మొట్టమొదటి జాతిగా మొట్టమొదటి నుంచి భూమి మీద ఉంటే పోతుంది కదా అని ఇచ్చిన ఎక్కి పైకెక్కి ఆ ఎంత పైకెక్కితే ఆ డామన్ కింద పడితే అంత 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 ఎక్కువగా కాళ్ళు చేతులు తిరుగుతాయి. అందువల్ల అప్పటి నుంచి కూడా కింద కూర్చుంటే పోతుంది కదా అనే భావన అది అది గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన శ్లోకం చదువుతుంటాం, కొంతమంది మనకు లీడ్ ఇస్తుంటారు, ముందు కూర్చున్న వాళ్ళు వస్తారు, కొత్త పాత్ర వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకు లీడ్ ఇస్తారు. అంటే ఈ శ్లోకం ఎక్కేం చదవట్లేదే నెక్స్ట్ వాక్యం అని అట్లా ఉండదు. ఒక శ్లోకంలో ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఒక పదాన్ని మనం అంటున్నప్పుడు ఆ పదాన్ని మనం భావన చేయాలి. శ్లోకాలు పాడడం కాదు కదా, ప్రేయర్లో పాడడం ఉండదు కదా. ఎక్కిరాల కులం బోధి విధమానందరూ వినం ఏమొస్తుంది. వాళ్ళు ఒక 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 కవి ఎవరైనా ఒక స్తోత్రం రాశాడు అంటే ఒక శ్లోకం రాశాడు అంటే ఆ పదం వెనకాల చాలా విష్ణు సహస్రనామాలు అంటే ఏంటి మనకి పద వెయ్యి నామాలు వెనక పెద్ద వ్యూహం ఒక నామం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం అంతా కాకపోయినా కనీసం ఆ భావన మనసులో ఉండి చదువుకుంటే విష్ణు సహస్రనామాలు అవి మనకి విష్ణు తాలూకు విశ్వరూపం అనేది అర్థం కావడానికి కొంత అవకాశం ఉంటుంది. పాడిస్తే ఏమొస్తుంది? రోజు చదువుతా ఉండి విష్ణు సహస్రనామాలు అన్నారు, భక్తిగా చదువుకుంటారు బాగానే ఉంది, భక్తి వస్తుంది. విష్ణు సహస్రనామాలు అందుకు చెప్పలేదు కదా భీష్ముడు, ఈ విశ్వం మొత్తం అంతా కూడా విష్ణు ఎలాగైతే వ్యాపించున్నాడు అనేటటువంటి దాన్ని 1000 నామాలతో 1000 వ్యూహాలుగా ఆయన ఆయన దర్శించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న చిన్న ఒక నామంతో. ఆ నామానికి వెనకాలంటే మొత్తం వ్యాఖ్యానం అనేది మనం మొత్తం వ్యాఖ్యానం ధ్యానం చేస్తూ మనం చదవలేం కానీ అట్లీస్ట్ ఆ భావనతో చదివామనుకోండి ఆ వ్యూహాలు కొన్ని కాకపోతే కొన్నన్నా మనలోకి దిగొచ్చే అవకాశం ఉంటుంది. అది అందుకు అందుకే మనకు కూడా వాళ్ళకు ఉన్నంత దృఢ సంకల్పం కాకపోయినా మనకు కూడా ఒక దృఢ సంకల్పం ఉండాలి. అదే మనం ఈ మధ్య ఇప్పుడు నిన్న అనుకుంటా చెప్పుకున్నాం మనం. జీవితాన్ని మామూలుగా గడపడం వేరు, దృఢ సంకల్ప బలం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎలాగన్నా ఈ జన్మలో నేను 1 కోటి రూపాయలు సంపాదించాలా, 5 కోట్లు సంపాదించాలా, లేకపోతే కనీసం 5-6 మేడలు కట్టుకోవాలా, 1 ఎకరాలు సంపాదించుకోవాలా, అవి దృఢ సంకల్పాలు కాదు, అవి కోరికలు. అవన్నీ సంకల్పం అంటుందని అదే రాత్రి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అవి గుంతమ్మ కోరికలు అంటారు. అన్ని దుఃఖాలకి కోరికలే కారణం సుమా అంటాడు బుద్ధుడు. అయినా ఈ మృత్యువు అనేది మృత్యువు లేకుండా మరణం లేకుండా వృద్ధాప్యం లేకుండా అనారోగ్యాలు లేకుండా ఇవేవి లేకుండా ఏదో నేను తెలుసుకుంటానని చెప్పి ఆయన ఆ జ్ఞానం గురించి వెళ్ళినటువంటి ఆయన ఎవరు చూడండి ఆయన ఎవరో డిస్టర్బెన్స్ గడిగడికి ఏంటి కనుక్కోండి కూర్చో మనం ఎందుకు అడిగాడు అందువల్ల అంతా ఆయన ప్రయత్నం చేసి చేసి చివరికి ఏం చెప్పారైనా అంత ప్రయత్నం అయిన తర్వాత ఏం చెప్పారైనా అన్ని దుఃఖాలకి కారణం కోరికలే సుమా అని తేల్చేశాడు. ఒకే ముక్క అన్ని దుఃఖాలకి కారణం ఏంటి? కోరికలే సుమా అని. మన దృఢ సంకల్పాలు అన్నీ కూడా కోరికలే. అక్కడ సంకల్పం ఏముంటుంది? సంకల్పం అక్కడే ఉండదు, కోరికలే ఉంటాయి. మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే మోక్షం కావాలన్నది కూడా కోరికే, ఇంకా రాలేదే మోక్షం, ఇంకా రాలేదే మోక్షం అన్నట్టుగా ఉంటుంది. అది కూడా కోరికే. మాస్టర్ గారి మార్గంలో చెప్పాలంటే అది కూడా కోరికే. మోక్షం గురించి కోరడమే కోరిక అని అనుకున్నప్పుడు మిగతా కోరికలకి అతిగతి ఉంటుంది. అది వాటి సంకల్పాలు అండరు వాటిల్లే. ఏదో ఒకటి చేసి ఒక పదవి సంపాదించాలి, ఏదో ఒకటి చేసి అధికారం సంపాదించాలి, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి, ఏదో ఒకటి చేసి ఇప్పుడు సంపాదించాలి. దీనికోసం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అది ఏం సరదా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందుకే యోగుల కాలంలో యోగంలోకి ఎవరిని పడితే వాళ్ళు రాణించేవారు కాదు. ఏదైనా మంత్రాలు కాదు, మంత్రం దాకా కూడా రాణించేవాళ్ళు కాదు. ఈ స్తోత్రం చదువుకో బాగుంటుంది పో అని చెప్పేవారు, తర్వాత పూజ చేసుకో బాగుంటుంది పో అని చెప్పేవారు, పలానా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయని చెప్పేవారు. అలాగొచ్చినవే నేను, పలానా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకో, 100 ప్రదక్షిణాలు చేయి, ప్రతిరోజు ఆ గుడికి వెళ్తే నమస్కారం పెట్టుకో. అంటే క్రమంగా వెళ్ళగా వెళ్ళేటప్పటికల్లా ఇప్పటికో ఒకప్పుడుకో ఆ వెలుగు దిగిరాకపోతుందా అని ఒకసారి. యోగంలోకి అసలు ప్రవేశం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇచ్చేవాళ్ళు ప్రవేశించేవాళ్ళు కాదంటే
అది లోపలి తామ అగ్నివర్ణం తపసా జ్వలంతీం కదా, తామ అగ్నివర్ణం తపసా అగ్ని అగ్నివర్ణంగా ఉంటుంది, తపస్సుతో జ్వలిస్తుంటుంది. అది యోగం అంటే అది ప్రేరణ. అది మాస్ గారి ప్రేయర్లో ఏం చెప్పారు, మాస్ గారి ప్రేయర్లో ఎవరైతే రెండు పూట్ల ఎవరైతే ప్రేయర్ చేసుకుంటారు అనేక జన్మల తాలూ కర్మబంధాలన్నీ కూడా ఈ జన్మలో నీకు తిరిగేలాగా ఒక ఏర్పాటు ఈ ప్రేయర్లో ఉంచమా, రెండు పూట్ల ప్రేయర్ చేసుకోమని చెప్పారు. రెండు పూట్ల ప్రేయర్ చేయరు, కర్మబంధాలు మాత్రం తీరిపోవాలి. ఎంత విచిత్రంగా ఉంటుందంటే హ్యూమన్ లాజిక్. అక్కడ కూడా ఒక దరిద్రం ఉంటుంది. ఆయన చెప్పింది ఏంటి, ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా ఎవరైతే ఈ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో రెండు పూట్ల, వాళ్ళ లోపల కానీ వాళ్ళ బయట కానీ ఏవైతే మార్పులు జరగాలో శరీరం లోపల కానీ శరీరం బయట కానీ అవి జరుగుతూ ఉంటాయి, ఆ క్రమంలో కర్మబంధాలు తీరుతూ ఉంటాయి, ఆ క్రమంలో వ్యాధులు కూడా తగ్గుతాయి సమా, ఆ క్రమంలో అని చెప్పారు. నప్పుడో పెట్టుకుంటే తగ్గిపోతాయని చెప్పలే ఆయన, రెండు పూట్ల ప్రేయర్ చేసుకుని తగ్గుతాయని చెప్పారు. దాన్ని ఎడతీపారు, దాన్ని ఎడతీపారు, అడిచేసి ఇచ్చేసి ఎడతీపారు, ఎడతీపారు. రోగాలు తగ్గాలంటే శ్రీ గారు ప్రేయర్ చేసుకోవాలని తిప్పారు. అసలు ఆ అండర్స్టాండింగ్లోనే దోషం ఉంటుంది. ఇది అర్థమైతే జీవితం అసలు బాగుపడినట్టే. ఎందుకు మనిషికి బాధలు వస్తాయి, ఎందుకు మనిషికి దుఃఖం వస్తుంది, ఎందుకు సాధనలో మనిషి ముందుకు వెళ్ళలేడు, ఎందుకు మనిషికి యోగంలోకి ప్రవేశం రాదు, యోగ విజ్ఞానం ఉంటుంది, యోగ స్థితి ఉండదు. యోగ విజ్ఞానం మాత్రమే ఉంటుంది, యోగ స్థితి ఉండదు. యోగ స్థితిలో లేకపోతే యోగ అనుభూతి ఉండదు, యోగ అనుభూతి లేకపోతే యోగ స్థితి రాదు. అది లోపలికి వెళ్తుంటే వస్తుంది, బయటికి వెళ్తే ఎప్పుడు బయట ఉంటే రాదు, అది క్రమంగా మనం లోపలికి వెళ్తుండే కొద్ది వస్తుంటుంది. అందువల్ల మనం మాస్టర్ గారిని చూసినా, వివేకానందని చూసినా, ఈకే గారిని ఎవరిని చూసినా కూడా వాళ్ళ ఫోటోలు గుర్తురావడం కాదు. వాళ్ళు సృష్టిలో అపురూపమైన సంఘటన ఒకటి జరిగింది, ఒక గొప్ప సంకల్ప బలంతో ఉన్నతమైన స్థితి అంటే అర్థమేంటి, చాలా ఉన్నతమైన లోకాల్లో నుంచి ఒక ఆయన దిగొచ్చారు. దిగొచ్చిన ఆయన మన మధ్య ఉన్నారు. కృష్ణుని మనం చూడలేదు, రాముడిని మనం చూడలేదు, ఇక దేవతలను ఎవరిని మనం చూడలేదు, మహాత్ములు ఎవరిని, పెద్దవాళ్ళు చాలామంది మనం చూడలేదు. కానీ శ్రీ గారిని చూశారు, రాణ మహర్షిని చూశారు, రామకృష్ణుని చూశారు, వివేకానందుని చూశారు, మాస్టర్ గారిని చూశారు, వాళ్ళతో కలిసి మాట్లాడారు, వాళ్ళతో కలిసి తిరిగారు, వాళ్ళతో సంభాషించారు, వాళ్ళు ఉన్న కాలంలో ఉన్నారు. నీకేంటి చాలా అదృష్టం నీ జీవితంలో అని అడిగితే వెంటనే మనం ఏం చెప్పగలగాలి తెలుసా, ఏంటి నీకున్న అదృష్టంలో మొట్టమొదటి అదృష్టం చెప్పు అని అడిగితే మనం ఏం చెప్పాలి తెలుసా, మొట్టమొదట మాస్టర్ గారు లాంటి ఒక మహానుభావుడు పుట్టిన కాలంలో నేను పుట్టడం కానీ వారు ఉపదేశం చేసినటువంటి మాస్టర్ గారు ప్రేయర్ చేసుకోవాలనేటటువంటి ఒక అభిరుచి, ఒక సంకల్పం నాకు కలగటం కానీ అది జీవితంలో నేను చేసుకున్న చాలా అదృష్టం అని చెప్పగల స్థితిలో ఉండాలి మనం. అది ఏంటండి మీరు చెప్పండి, మీరు చాలా అదృష్టవంతులు చెప్పడం అవునండి, చాలా అదృష్టవంతులు అండి. మా తల్లిదండ్రులు బాగా ధనవంతులు, వాళ్ళు నాకు ఏదో ఇచ్చారు, తర్వాత నాకు మంచి వివాహం అయింది, వాళ్ళు కూడా ధనవంతులండి. మా పిల్లలందరూ బాగా చదువుకున్నారండి, వాళ్ళు కూడా ధనవంతులండి, వాళ్ళు కూడా సంపాదించుకున్నారు. ఈ లిస్ట్ అంతా చెప్తాం మనం. ఇక్కడ ఐఏఎస్ అయ్యాడండి, ఇవాడు ఐపీఎస్ అయ్యాడండి, ఇవాడు ఇక్కడ అయ్యాడండి, వాడు జర్నీలో ఉన్నాడండి, ఇక్కడ చెప్తాం, వాడు లేకపోతే మైసూర్లో ఉన్నాడండి, ఇట్లా వాళ్ళు ఎన్ని ఎంత సంపాదించుకున్నారో అది చెప్తాం. కానీ వాళ్ళు ఈ మంచి పనులు చేశారని చెప్పడానికి ఎక్కడ ఉంటుంది మన దగ్గర, గొప్ప పనులు చేశారని చెప్పడానికి లిస్ట్ అంతా ఉంటుంది. కానీ ఈ మంచి పనులు చేశారని చెప్పడానికి మన దగ్గర ఎక్కడ ఉంటుంది లిస్టు, ఈ మంచి పనులు చేశారంటే? ఎప్పుడు ఎవరితో మనం మాట్లాడుతున్నా వాళ్ళ గొప్పల గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళు మంచి పనులు చెప్పడానికి అక్కడ ఏమైనా ఉండాలి, అక్కడ చెప్తున్నారు. అంచేత ఆ దృఢ సంకల్పం మనలో కూడా కలిగితే ఆయనకి మనకి మధ్య మనం ప్రేయర్లో చెప్పుకుంటాం, మాస్టర్స్ లింక్ అంటాం మనం. ఒక మాస్టర్తో లింక్ ఎలా వస్తుంది, ఆయన ఏ సంకల్పంతో అయితే భూమి దిగొచ్చారో ఆ సంకల్పంలో లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అని చదువుకుంటాం మనం ఈవినింగ్ ఇన్వోకేషన్లో. ఏ సంకల్పంతో ఈ ఋషులందరూ మహాత్ములందరూ భూమి మీద దిగొచ్చారో ఆ సంకల్పంలో మనం కూడా భాగం తీసుకుని అంతో ఇంతో ఉడత సహాయం అంటారు కదా, రాముడు వారధి కడుతుంటే ఆ ఉడత కూడా ఆ మట్టిలో కొంత పొర్లి అది కూడా ఆనకట్ట మీద పొర్లిందట. ఆ ఉడతకి అంటుకునే మట్టి ఎంత ఉంటుంది, అది ఆ ఉడతకి అంటుకునే మట్టితో ఆనకట్ట తయారవుతుందా,
అది కాదుగా అక్కడ దాని యాటిట్యూడ్ అది ఇంపార్టెంట్. అక్కడ ఇంతమంది ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు నేను కూడా ఇదే చేయాలి కదా అనేది ఒక ఆలోచన. అంతమంది చేస్తున్నారు కాబట్టి నేను చేయకపోతే మాత్రమే అనేది ఒక ఆలోచన. నేను చాలా చేశాను అనేది ఒక ఆలోచన. చేసిన ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఒక పని కనుక అన్నీ చేసి కూడా ఏంటి ఏంటి ఇలా కామె కూర్చున్నారంటే ఏదో ఉన్న కూర్చున్నా అంటే మీరు చాలా చేసేట్టు కదండి అంటే నా మొక్క నేను చేసింది ఏముందండి వాళ్ళు చేస్తారు చూడండి అని చెప్పి చేసేవాళ్ళని చూపిస్తాడు. అఫ్ కోర్స్ నేను చేశాను అనుకోండి ఫోటోలు కూడా ఉన్నాయని చూడండి చూడండి కావలిస్తే నిదర్శనంగా అన్నట్టుంటుంది. అది యోగ జీవితం కాదు, అది యోగ జీవితం కాదు. అందువల్ల మన అదృష్టం ఏంటంటే మిగతా యోగుల్లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక్కొక్క అవతారం దిగి వస్తుంటుంది. అందుకే భారతి మాస్టర్ భారతి కుమార్ గారు ఆ ఈవినింగ్ ఇన్విటేషన్ మార్నింగ్ ఇన్విటేషన్లో ఒక పదం మార్చేశారు, ఫ్రమ్ ద అవతార సింథసిస్ హూ ఇస్ టు కమ్ అనేది ఆయన మార్చి ఏం చేశారు తెలుసా, ఫ్రమ్ ద అవతార ఆఫ్ సింథసిస్ హూ ఈజ్ అరౌండ్ అజ్ అని మార్చారు. యాక్చువల్ ఇన్విటేషన్ అట్లా ఉంటుంది, ఫ్రమ్ ద అవతార ఆఫ్ సింథసిస్ హూ ఈజ్ టు కమ్ లట్ ఎనర్జీ పోర్డ్ ఇన్ ఆల్ కింగ్డమ్స్ మే లిటర్ ఆఫ్ దెత్ అని ఉంటుంది. అప్పుడు నేను అడిగా ఆ ఇన్విటేషన్ ఐదో నాలుగుల వాక్యాలు అది రాసింది యాలిసే జాల్కూల్ మార్స్ కాదు, ఆల్బర్ట్ సస్ రాసి ఇంక్లూడ్ చేశాడు ఒరిజినల్ దాంట్లో. ఫ్రమ్ ద అవతార్ ఆఫ్ సింథసిస్ హూ ఈజ్ టు కమ్ లెట్ ఎనర్జీ పోడన్ అనేది ఒరిజినల్ ఇన్విటేషన్లో ఉండదు. ఒరిజినల్ ఇన్విటేషన్లో పై నాలుగే ఉంటాయి, ఇది ఉండదు. ఆల్బర్ట్ ససి బెల్జియంలో ఎవరు మూలంగా అయితే మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ రాశారో ఆయన ఎగ్జాక్ట్గా ఎలాగైతే జాల్కూల్ మాస్టర్ డిక్టేట్ చేశారో అలీసే బెయిల్కి అదే ఛందస్సు అంటాం కదా, అదే ఛందస్సు అదే వ్యాకరణం అదే నడక అంటాం. అట్లాగే యాక్చువల్గా అలాగే రాశారు ఆయన, ఆయన రాసినట్టుగానే ఉంటుంది. దాన్ని మళ్ళా మాస్టర్ భారతి కుమార్ గారు హుయి జరౌండ్ హౌజ్ అని మార్చారు. నేను అడిగా ఒకసారి ఎందుకు ఇలా మార్చాల్సి వచ్చింది, అవతార సంస్థ కలికి ఇక్కడ రావాలి కదా ఇక్కడ రాలేదు కదా ఎందుకు ఇలా మార్చాల్సి వచ్చింది, దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని అడిగా. ఆయన అప్పటి టైంకి ఇక్కడ రాలేదు, ఆయన ఇప్పుడు వచ్చారు కదా రాజు మాస్టర్ గారు వచ్చారు కదా శ్రీ గారు వచ్చారు కదా ఆయన కదా దిగొచ్చి ఆ తత్వాన్ని మొత్తాన్ని భూమి మీద పట్టుకొచ్చాడని చెప్పి నమ్ముతున్నాం కదా మనం, ఇక ఎప్పుడో వస్తాడు అనుకోవడం దీనికి ఇప్పుడే వచ్చాడని చెప్పి నేను అనుకుని అలా మార్చిన సమానం చెప్పారు. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పకపోతే అప్పటికి మీకు తట్టదు కదా అది, ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి. ఆయన చెప్తుంటారు గురుపుడికి వెళ్తారు ఆయన చెప్తూ ఉంటారు, మీరు రిపీట్ చేస్తూ ఉంటారు, ఆయన ఏం చెప్తున్నారో దానికి అర్థం ఏంటో ఎందుకు ఎలా అయ్యిందో అక్కడదాకా బోర ఎందుకు వెళ్తుంది వెళ్ళదు. అందువల్ల చెప్తున్నారు ఇక్కడ దృఢ సంకల్పం ఏంటి అంటే ఒకటే దృఢ సంకల్పం మాస్టర్ శ్రీ గారిది ఏంటి, ఈ నాశనం అయిపోయేటటువంటి శరీరం ఏదైతే ఉన్నదో దీనికి అమృతత్వాన్ని కలిగించాల్సమా అని తన మాస్టర్ గారు ఏం చేశారు శ్రీ గారు చెప్పిందని మాస్టర్ గారు ఏం చేశారండి, అది భౌతిక శరీరానికి కాల్సమా అది సూక్ష్మ శరీరానికి అమృతత్వాన్ని సంపాదించడం అనేటటువంటిది ఈ ప్రేయర్ తాలూకు మూల ఉద్దేశం. అది శరీరాలు వస్తూ ఉంటాయి శరీరాలు పోతూ ఉంటాయి, జీవుడు శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు జీవుడు శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటాడు, మన శరీరం ధరిస్తూ ఉంటాడు మళ్ళీ విడిచిపెడుతూ ఉంటాడు. ఈ శరీరం ధరించడం శరీరం విడిచిపెట్టడం అనేటటువంటిది మన చేతుల్లో ఉండదు, అది మనం ఆచరించినటువంటి కర్మానుభవం మీద ఆధారపడి ఉంటుంది. అది కర్మబంధాలతో కూడిన జీవితాలు తప్ప ఇవి ఆత్మబంధాలతోనూ యోగ బంధాలతోనూ కూడినటువంటి జీవితాలు కాదు ఇవి. ఇది శరీరాన్ని జీవుడు తను వదిలిపెట్టి తను తీసుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది మనం శరీరాన్ని కావాల్సినప్పుడు వదిలిపెట్టి మళ్ళీ కావాల్సిన చోట కావాల్సిన విధంగా శరీరాన్ని తీసుకుని అప్పుడు కూడా ఎంతవరకు ఆ సాధన జరిగినదో పూర్వం జరిగిందో అదంతా కూడా వాడి జ్ఞప్తిలో అట్టి పెట్టుకుని మళ్ళీ ఒక బ్రేక్ అంటే జన్మ జన్మకి మధ్య మళ్ళీ ఫ్రెష్గా వచ్చి మొదలు పెట్టడం కాకుండా ఏ జన్మలో ఎక్కడైతే మనం వదిలిపెట్టామో అక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని వచ్చే జన్మలో కంటిన్యూ అయ్యేటట్టుగా తయారు చేసుకుని ఎప్పుడు కావాలిస్తే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టుకుని ఎప్పుడు కావాలి శరీరాన్ని తీసుకుని చచ్చిపోతున్నాం అనేటటువంటి ఒక భావన అంటే చావు మృత్యు అనేటువంటి భావన ఏదైతే అవుతున్నదో ఆ భావన నుంచి బయటకు వచ్చి ఈ జీవుడికి ఒక అమృతత్వాన్ని సాధించడం గురించి మాస్టర్ శ్రీ గారు అవతారాన్ని తీసుకున్నారు అనేది మనకి మాస్టర్ ఈకే గారు మనకి ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి సూచన. అందువల్ల మాస్టర్ శ్రీ గారు ఏం చెప్పారన్నట్లయితే
ఈ సాధన జరుగుతున్నటువంటి క్రమంలో మధ్యలో నేను శరీరం వదిలిపెడుతున్నాను కాబట్టి నేను చాలా చేశాను. మాస్టర్ శ్రీ గారి తాలూకు చిట్ట చివరి లెక్చర్ ఒకసారి చదివినిపించాను మీకు. నేను చాలా చేశాను కుంభకోణంలో రకరకాల కోర్సెస్ అన్నీ కూడా నేను మీతో చేయి చాలామంది నేను చేయించాను. రకరకాల ప్రయోగాలు అన్నీ కూడా నేను చేయించాను. అదంతా కూడా అయిపోయింది. మళ్ళీ మీరందరూ కూడా కుంభకోణం దాకా వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ మీరు ప్రేయర్స్ అవి చేసుకోవాలనే కార్యక్రమాలు అంత అవసరం లేదు సుమా. ఏదైతే నేను చేశానో నా జన్మ అంతా ఏదైతే నేను చేశానో అదంతా నేను అందరికీ పంచిచ్చి వెళ్ళిపోతున్నాను. ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు ఉండి మీరు ఈ సాధన ప్రేయర్ ముందు చేసుకుంటూ సాధన ముందు చేసుకెళ్ళిపోండి. అందరూ కూడా పూర్వంలాగా మళ్ళీ వచ్చి కుంభకోణంలో కలిసి ఇక్కడ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం అక్కర్లేదు. నేను అందరికీ ఇచ్చేస్తున్నాను. మరి ఎక్కడ ఎవరు ఉన్నారో అక్కడక్కడ మీరు చేసుకుంటు సుమా అని చెప్పి దట్ వాస్ ఈజ్ లాస్ట్ లెక్చర్. అంటే కుంభకోణం వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు సుమా. అది ఆయన తాలూకు చిట్ట చివరి లెక్చర్. అది ఏదైతే మాస్టర్ సివి గారు చెప్పారో దాన్ని మాస్టర్ ఈకే గారు కూడా చెప్పారు. నేను చాలా ఉపాసన చేశాను, నేను చాలా సాధన చేశాను, నేను చాలా చేశాను. నా గురించి నేను చిన్నదాని నుంచి ఇప్పుడు చాలా చేసుకున్నాను. అవన్నీ నాతో పాటు నేను తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. అవన్నీ నేను మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను. నేను చెప్పిన చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఆ వెలుగు మీలోంచి నడిచి వెళ్ళిపోతుంది సుమా. చిన్న చిన్న పనులు అంటే ఏంటి, ఉదయం సాయంకాలం ప్రేయర్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా, మీకు తోచిన విధంగా, మీకు సాధ్యమైన విషయంగా విధంగా 10 మందికి పనికొచ్చేది అక్కడి నుంచి నీకేమీ కలిసినా అనేటువంటిది దీన్ని ఆశించుకుంటా. నీకు తోచినటువంటి ఒక మంచి పని ప్రతిరోజు కాస్త మంచి పని చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు ఏదైనా ఒక మంచి పుస్తకం చదువుకుంటూ ఉండు. వీలైనంత మందితో నువ్వు కలిసి ఉండు, 10 మందితో హాయిగా ఆనందంగా ఉండు. అందరూ కూడా మాస్టర్ కుటుంబంలో భాగస్వాములుగా ఉండండి తప్ప ఈ కుటుంబం నాది, ఈ కుటుంబం నాది, ఈ కుటుంబం నాది అని చెప్పి వేరు వేరు కుటుంబాల్లోగా కాకుండా మనందరం కూడా మాస్టర్ గారి కుటుంబంలో సభ్యులమైనే భావంతో కలిగి ఉండండి. ఎందుకన్నా మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు సుమా, చేయాల్సింది మొత్తం అంతా నేను చేసి మీకు ఇచ్చి వెళ్ళిపోతాం సుమా అని చెప్పి ఈకే గారు కూడా మనకు చెప్పారు. ఇవి మనల్ని నడిపించాలి, మనల్ని నడిపించేవి ఇవి. బేసిక్గా ఉండే ఈ పాయింట్లు మనం మిస్ అయిపోయి మిగతా వాటిని పెట్టుకుంటే ఆ కీ అంతా ఇక్కడ ఉంటుంది. మనందరూ కూడా మాస్టర్ గారి కుటుంబంలో వాళ్ళు అని అనుకోండి సమానంలో కీ ఎంత ఉంటుంది మనకు, అలాగే ఎందుకు ఉంటుంది. మనకు కుటుంబం వేరే ఉంటుంది, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు వేరేగా ఉంటాయి. మిగతా కుటుంబం ఎలా ఉన్నా మనకు అక్కర్లేదు. వాళ్ళతో మనకు కుదరదు, వాళ్ళతో మనం కలవలేము, వాళ్ళని మనం పాకరించము. మనకు ఒక గ్రూప్ ఉంటుంది, మనకు ఒక వర్గం ఉంటుంది, మనకు ఒక సామాజిక వర్గం ఉంటుంది, లేదా మనకు ఒక గ్రూప్ ఏదో ఉంటుంది, వాళ్ళతోనే మనం ఉంటాం తప్ప ఇదంతా కూడా మాస్టర్ గారి కుటుంబం అని అనుకునే భావన రాకపోతే ఒక వసదే కుటుంబం అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది. ఒక 10 ఫ్యామిలీస్తో 15 ఫ్యామిలీస్తో మనంతా కూడా మాస్టర్ గారి కుటుంబం అనే భావన లేకపోతే ఈ విషయం అంతా కూడా, ఈ భూగోళం అంతా కూడా ఒకే కుటుంబం, వసద అంతా ఒకటే కుటుంబం అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది రామంటే రాదు. అది లేకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకపోతే సహనం ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకపోతే స్నేహం ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకపోతే యుద్ధాలు ఆగుతాయా? అది లేకపోతే ప్రతి దేశం కూడా కొన్ని కోటాను కోట్ల కోట్లు కోట్లు కోట్ల రూపాయలు సైన్యం మీద, మారణాధారాల మీద ఖర్చు పెడుతుంది? ఎంతవరకు ఖర్చు పెడుతుంది? ఒక మనిషి మీద ఒక మనిషి నమ్మకం లేక, ఒక మనిషి మీద ఒక మనిషికి ప్రేమ లేక, వాళ్ళు ఉండేటటువంటి విపరీతమైన పదవీకాంక్ష, అధికారకాంక్ష, ధనకాంక్ష, ఇతరులను దోచుకోవాలనేటటువంటి బుద్ధి, దీనివల్ల ఏం జరుగుతుంది ప్రపంచంలో? ప్రతి దేశం కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా కోట్లు 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 కోట్ల రూపాయలు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది. అదంతా కూడా మనుషుల మీద ఖర్చు పెడితే, అదంతా కూడా దేశాల మీద ఖర్చు పెడితే, అదంతా కూడా వాటర్ మీద ఖర్చు పెడితే, అసలు మానవజాతి ఇంత దరిద్రంగా ఉంటుందా? అసలు భేదవాళ్ళైన వాళ్ళు ఉంటారా మానవజాతిలో? ఇంత అశాంతి ఉంటుందా? ఉండదు కదా. అంటే బేసిక్గా దేని అర్థం చేసుకుని అంటే మనం 10 మందితో మనం గట్టిగా కలిసి ఉండడం, 10 మందితో కలిసి ఉంటే 5 ఒక గ్రూప్, 5 ఒక గ్రూప్ అయిపోతారు. కుటుంబంలో 2-3 గ్రూపులు ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక ఆర్గనైజేషన్స్లో గ్రూపులు ఉన్నాయంటే పెద్ద ఇబ్బంది పడక్కర్లా. ఒక కుటుంబంలో 2-3 గ్రూపులు ఉంటాయి, ఆర్గనైజేషన్స్లో ఏముంది. మనందరూ యోగం గురించి మాట్లాడుతూ ఉంటాం, మనందరం కూడా వసుదే కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటాం, మనందరూ కూడా మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ ఉంటాం, మనందరూ కూడా బుద్ధుడి గురించి మాట్లాడుతూ ఉంటాం.
కుటుంబంలో ఉన్న వాళ్ళతో కలిసి ఉండలేము, గ్రూప్లో ఉన్న వాళ్ళతో కలిసి ఉండలేము. గట్టిగా మాట్లాడితే పక్కన్న ఇంటి పక్కన్న ఇంట్లో వాడితే మనం కలిసి ఉండలేము. వాడి గోల వాడిది మన గోళం అండి. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు, దృఢ సంకల్ప బలముతో ఉన్న ఉన్నత స్థితి ఒకటి మానవ శరీర రూపానికి వచ్చింది. ఇట్టి ఉన్నత స్థితి గల మానవ రూపానికి సహజ సిద్ధముకు ఉన్నతమైన దృఢ సంకల్పము ఇవ్వబడింది. ఇటు ఉన్నత స్థితి గల మానవ రూపానికి సహజ సిద్ధముకు ఉన్నతమైన దృఢ సంకల్పం ఇవ్వబడింది. ఇక్కడ దీంట్లో చిన్న మెలికి ఉంది. ఎవరికి దృఢ సంకల్పం అనేది ఇవ్వబడుతుంది తెలుసా? ఎవడైతే ఆ రకమైనటువంటి మానసిక స్థితిలో ఉంటాడో వాడికే ఆ సంకల్ప బలం ఇవ్వబడుతుంది. అది సివి గారికి కాబట్టి ఇచ్చారండి, మనకి ఎవరని ఉండదు. అందుకే నేను చాలా మాటలు మీకు రాముడు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుంటే నేను మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్స్ నేను బాగా గుర్తుపెట్టుకుని అవే నాకు జీవితంలో గైడ్ లైన్స్, అవే నేను మీకు రిపీట్ చేస్తూ ఉంటా. ఎంతమంది గుర్తుంటాయో నాకు తెలియదు. అది అవి గుర్తుంటే అసలు జీవితంలో ఉండే యాటిట్యూడ్ మారిపోతుంది. కొన్ని కొన్ని అసలు జీవితంలో మర్చిపోకూడదు ఎగ్జాంపుల్స్. ఎప్పుడో రాముడి గురించి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. బుద్ధుడు తపస్సు చేశాడు, కృష్ణుడు తపస్సు చేశాడు, పరశురాములు లాంటి వాళ్ళు తపస్సులు చేశారు. వీళ్ళందరూ చాలా సంవత్సరాల తడబడి కృష్ణుడితో కూడా కలుపుకుని వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల తడబడి తపస్సులు చేసినటువంటి వాళ్ళే. అసలు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. రాముడు అట్లా చేయలేదే, చాలా చిన్న వయసులో రాముడు ఉంటుండగానే తీసుకెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు అరణ్యాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. చాలా చిన్న వయసు అంటే 12 ఇయర్స్ ఉంటాయో అతనికి, మా ఉంటే 12-14 ఇయర్స్ ఉంటాయో. ఆ వయసులో విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోయి కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఆయన చేసుకున్న తపస్సు అంతా, ఏ తపస్శక్తితో ఆయన సాధించుకున్నాడో, శస్త్రాస్త్రాలని, మంత్రశక్తిని, గాయత్రిని, అవన్నీ నిద్రపోతున్నటువంటి రాముడిని నిద్రలేపి కౌసల్యాసు ప్రజారామ అని నిద్రలేపి ఆయన కొన్ని వందల వేల సంవత్సరాలు చేసుకున్న తపస్సు తప ఫలితంగా వచ్చిన ఈ శస్త్రాస్త్రాలను కానీ, ఆ మంత్రశక్తిని కానీ, మంత్ర దేవతలను కానీ మొత్తాన్ని అంతటినీ రాముడికి లక్ష్మణుడికి అట్లా ఆయన దారిపోసేశారు. నువ్వు ఇచ్చేసారు ఇంత. రాముడు ఏమీ ప్రయత్నం చేయలే వాడి గురించి, ప్రత్యేకంగా ఆయన తపస్సు చేయలే, ఇచ్చేసారు. ఎందుకు అట్లా ఇవ్వబడి రాముడికి ఇవ్వబడింది అంటే, రాముడు ఏ సంకల్పంతో అయితే రాముడు అవతారంగా విష్ణు రామ అవతారం తీసుకున్నాడో, రాముడు ద్వారా ఏ ఒక మహత్కార్యాలు జరగవలసి ఉన్నాయో, ఆయన ద్వారా జరగాల్సినటువంటి మహత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంతా ఆయనకు కావాలి కాబట్టి మళ్ళీ ఆయన తపస్సు చేసుకుని మళ్ళా మంత్రాలు చేసుకుని ప్రసన్నం చేసుకుని సంపాదించుకునే బదులు వాళ్ళు సంపాదించుకుంది మొత్తం అంతా రాముడికి ఇచ్చేశాడు విశ్వామిత్రుడు. ఎందుకు? భవిష్యత్తులో ఆయన ద్వారా జరిగేటటువంటి ఒక ఉన్నతమైన ఒక కార్యక్రమం గురించి, ఒక యజ్ఞాతమైన కార్యక్రమం గురించి రాముడికి దారిపోసేశాడు. ఇది నేను చాలా మాటలు ఎగ్జాంపుల్గా మీకు చెప్తూ ఉంటాను. కష్టపడి మనం సంపాదించుకున్నది వేరు, దైవదత్తంగా దైవానుగ్రహంతో మనకు వచ్చింది వేరు. అది చెప్పారు మాస్టర్ గారు. మళ్ళా ప్రత్యేకంగా మీరేం చేసుకోవాల్సిన అవసరం లేదురా, నేను చేసుకున్నంతా చాలు, నేను చేసిన సాధన ఉపాసన చాలు, ప్రత్యేకంగా మీరేం చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పినటువంటి సింపుల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో చేసుకుంటూ ఉండండి, మీకు ఏ సమయానికి ఏది కావాల్సిందో అది వస్తుంది సుమా అని చెప్పారు. నాకు రాముడే ఎగ్జాంపుల్. మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అవన్నీ మనకు వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది మనకి. అవన్నీ మనకి ఎందుకు వస్తాయి? రావు. ఎందుకు అవన్నీ మనకు వస్తే బాగుండు కదా, మనకు కలిసి వస్తాయి కదా అని అనిపిస్తుంది మనకి. మాస్టర్ గారు బ్లెస్సింగ్ ఎందుకు ఇవ్వాలి నీకు అంటే, 10 మందికి
ఉపయోగపడడానికి మాస్టర్ బ్లెస్సింగ్ ఇస్తే బాగుండంటే వాడు మాస్టర్ బ్లెస్సింగ్ వస్తుంది కానీ మాస్టర్ నాకు బ్లెస్ చేయండి నేను కుటుంబాన్ని బాగా బాగా చూసుకుంటాను నేను లేదా నేను బాగా డబ్బులు సంపాదించుకుంటాను నాకు వ్యవస్థ వ్యవస్థ అంటే ఆ ఫినామినాన్ అక్కడ ఉండదు ఈ మార్గంలో ఉండదు ఎక్కడనే ఉండదు నాకు తెలియదు కానీ వీడి వల్ల 10 మందికి మేలు జరుగుతుంది వీడి వల్ల 10 మందికి మంచి జరుగుతుంది వీడి వల్ల ప్రపంచానికి ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మన ద్వారా ఏం జరుగుతుందో ఎంతవరకు జరుగుతుందో అంతవరకు వాళ్ళు మనకి ఆ ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది దానికి ప్రేయర్ ఒక మీడియం గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రేయర్ని మిస్ అయిపోతుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది మిగతా చోట్ల సాధ్యం కాదు అది ఊరిక రెండు పూట్ల మన ఊరిక మంత్రాలు చదివేసుకుని అవి చేసేసుకుని ఇవి చేసేసుకుని ఊరిక తాయత్రులు కట్టేసేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని ఏది చేసినా అది చాలా మీన్ లెవెల్స్లో ఉన్నటువంటి మార్గాలు అవి యంత్రాలు తంత్రాలు ఇవి అవి ఇవి అవి ఇవన్నీ అక్కడ ఒక రకమైన కరడుగట్టిన స్వార్థం ఉంటుంది అక్కడ ఆ చేసేవాడు వెనక యాటిట్యూడ్లో నాకు ఏదో కావాలని ఉంటుంది నీకేదో కావాలేంట్రా 10 మందికి ఉపయోగపడే పని చేయరా అది నీ ద్వారా జరుగుతుంది కదా అంటే ఎంతసేపటికి నేను నేను నాది అనుకుంటే అక్కడ మాస్టర్ గారు తాలూకు వెలుగు దిగిరాదు మనలో మీరు అదే ఎగ్జాంపుల్ చూడండి ఎవరి ద్వారా 10 మందికి మంచి జరుగుతుందో వాడికి కావాల్సిన వెనకాల నడిచి వెళ్తూ ఉంటాయి మనం ఏమంటాం మీకు మాస్టర్ గారు ఎంతైనా సరే వాళ్ళకి మాస్టర్ గారు బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి మాస్టర్ గారు బ్లెస్సింగ్స్ ఎక్కువ అండి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి సూర్యుడి వెలుగులకి కొంతమందికి ఎక్కువ వెలుగు అని కొంతమంది తక్కువ వెలుగు ఇస్తుందా ఇవ్వదు నువ్వు కొంత సమయాన్ని కేటాయించుకున్నావు కొంత ఎనర్జీ నీ కోసం కేటాయించుకున్నావు నీ గురించి కొంత జీవితాన్ని అడిపెట్టున్నావు కాబట్టి అంతవరకు మాస్టర్ వెలుగు ఉండదు అక్కడ నువ్వు ఒక కిటికీ రెక్క తెరిచావు ఆ కిటికీ రెక్కలోంచి మాత్రమే సూర్యుడి వెలుగు ఇంట్లో పడుతుంది మిగతా కిటికీ రెక్కలు కూడా తెలిస్తే అందులోంచి కూడా వెలుగు పడుతుంది నువ్వు ఒక్కటికి రెక్కే తెరిచావు అంతే వెలుగు లోపుకి వస్తుంది ఎంతైతే మనం మనల్ని మనం ఓపెన్ చేసుకున్నామో మానవ సేవకి ఎంత అది మనలో దిగి వస్తుంది తప్ప దాని మీద నమ్మకం కుదరాలంటే మీకు అనుభవం అందుకే యోగానుభూతి అంటారు యోగస్థితి తర్వాత రావాలి అది రాస్ గారి గురించి ఇప్పుడు నాకన్నా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉంటారు అద్భుతంగా చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఉంటారు మనం ఊగిసలాడేలాగా చెప్పేవాళ్ళు ఉంటారు యోగాన్ని పూర్తిదాకా వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు దాంట్లో అసలు ముందు నీకు కుదరాలి కదా ఆ ప్రేయర్ చేసుకుంటాడు ఏదో జరుగుతున్నాయంటే అక్కడ ఆగిపోతుంది జీవితం లోపల ఏదో ఊగుతున్నాయండి లోపల ఏ కదులుతున్నాయండి ఏదో అనిపిస్తుందండి అని అనుకుని అక్కడ ఆగిపోతుంది జీవితం అది కాదు మహాత్ముడు జీవితం భూమి దిగొచ్చాయంటే వాడు వ్యక్తిగత సాధన కోసం వాడు దిగిరాడు గుర్తుపెట్టుకోడు ఎప్పుడు కూడా అవతారమూతలు కానీ మహాత్ములు కానీ మహర్షులు కానీ యోగులు కానీ జాతి నాయకులు కానీ ఇప్పుడు జాతి నాయకులు కాదు ఒకప్పుడు జాతి నాయకులు కానీ వాళ్ళకి వాళ్ళ జీవితం అంటూ వేరే ప్రత్యేకంగా ఉండదు సాధన కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఉండదు సాధన చేసే బ్యాక్గ్రౌండ్లోనే అసలు ఆ సంకల్పం ఉండదు అసలు దృఢ సంకల్పం అంటే అర్థం అది ఈ ప్రేయర్ చేస్తే నా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ప్రేయర్ మెసేజ్ చేసుకోమని చెప్పి రెండు పూట్ల చేసుకుంటే మంచిదని చెప్పారు కదా ఇవన్నీ ఒకే మోసలో వచ్చినటువంటివి అది యాటిట్యూడ్ కాదు మస్కర్ ఏం చెప్పారు మస్టర్ శ్రీ గారు ఏం చెప్పారు నేను ఉన్నంత వరకు నేను చేయగలిగినంతా నేను చేశాను అయిపోయిన తర్వాత మిగతాదంతా అది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్న సుమా మీకు వదిలిపెట్టి వెళ్తున్నాను సుమా అని చెప్పారు మీకు వదిలిపెట్టి వెళ్తున్నాను సుమా అని చెప్తే దాన్ని బాధ్యతగా తీసుకుంటావా ప్రివిలేజ్గా తీసుకుంటావా అడ్వాంటేజ్గా తీసుకుంటావా ఎడ తీసుకుంటావా అడ్వాంటేజ్గా తీసుకోవడం వేరు ప్రివిలేజ్గా తీసుకోవడం వేరు బాధ్యతగా తీసుకోవడం వేరు బాధ్యతగా హద్దులు ఏమైనా ఉంటాయా ఉంటావు కదా బాధ్యతలకి ఏమైనా టైం బౌండ్ ఏదైనా ఉంటుందో ఉండదు కదా అందువల్ల అందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు నిజంగా రెండు పూట్ల కూడా ప్రేయర్ చేసిన వాళ్ళు కూడా నిజంగా చాలామంది ఉంటారు కొన్ని వేల మంది ఉంటారు కానీ ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావు ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావు ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు మంత్రాలు చదువుకుంటున్నావు ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు మాస్టర్ గారు నమ్ముతున్నావు ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు గుడికి వెళ్తున్నావు ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఏదైనా చేస్తున్నావు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అది యాటిట్యూడ్ అంటే
అందువల్ల ఆయనకి దృఢ సంకల్పం రావడం అనేది పెద్ద పాయింట్ కాదు, అది మనకు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనకి సంకల్పాల్లో మనకేం కావాలో అనేటటువంటి పాయింట్ పక్కకెళ్ళి మన ద్వారా ఏం జరగాల్సి ఉన్నదో, మనం ఏం మన ద్వారా అనేది చాలా పెద్ద విషయం, అది మనం ఏం చేయవలసి ఉన్నదో అనేటటువంటి ఒక పాయింట్ మీద కానీ మనకి మనసు నిలబడినప్పుడు, ఈ జీవితం దాని గురించే అని తెలిసినప్పుడు, దీన్ని నడిపించేది ఆయనే అని తెలిసి అని చెప్పినప్పుడు, అందుకే మాస్టర్ గారు ఒకే ఒక మనకి జ్ఞానం ఇచ్చారు. ఏ జ్ఞానం ఇచ్చారు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి, వాటంతా జరుగుతూ ఉంటాయి, ఎట్లా జరుగుతున్నాయో గమనించుకుని అసలు నీలో ఎవడు కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు, నీలో ఎవడు కూర్చుని హృదయ స్పందనలు నడిపిస్తున్నాడు, నీలో ఎవడైతే కూర్చుని జీర్ణ ప్రక్రియ లాంటి వ్యవహారాలన్నీ చేస్తున్నాడు, ఎవడో ఒక ఉండాలి ఆ లోపని, ఒక ఆయన ఒక ఆమె ఎవరో ఒకరు ఉండాలి కదా, ఎవరు ఇవన్నీ చేస్తున్నారు అనేది గమనించుకుంటూ కూర్చోరా అని చెప్పాను. నాకు అర్థమేంటి తెలుసా? ఎవరో నీ కోసం పనిచేసి పెడుతూ ఉంటే నువ్వు బతుకుతున్నావు, తిరిగి నువ్వేమైనా తిరిగి వాళ్ళకి నువ్వేమైనా చేస్తున్నావా? ఏం చేయట్లే. అంటే ఎవరో లోపల కూర్చుని హృదయ స్పందనలు నడిపిస్తూ, ఎవరో లోపల ఒక మహాశక్తి ఉండి అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నడిపిస్తూ, ఎవరో ఒక మహాశక్తి మన కంట్లో నుంచి దృష్టిగా చూస్తూ, చెవి ద్వారా వింటూ, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మనలో అంటే రిటర్న్ ఇన్ రిటర్న్ మనం వాళ్ళకి ఏమైనా చేస్తున్నామా? అసలు ఏం చేయట్లేదు, వాటి వల్ల కదా మనం బాగుతున్నాం. ఆ ధ్యానానికి ఉండేటటువంటి గొప్పదనం ఏంటి తెలుసా? ఎవరైతే ప్రతిరోజు కూర్చుని అంతకే శ్రీ గారి ప్రేయర్లో కళ్ళు మూసుకుని మాస్టర్ గారు నమస్కారం చేసి సమర్పణం చెంది లో తట్టున ఏం జరుగుతున్నదో గమనించుకుంటూ కూర్చొని అనే దానికి మాస్టర్ గారు కొంచెం వివరణ ఇచ్చి ఆ లో తట్టున ఏం జరుగుతుందో అంటే వీడి పిచ్చి పని అన్నీ చేస్తాడని చెప్పి మాస్టర్ గారికి కొంచెం వివరణ ఇచ్చి మనకి ఈ ప్రాసెస్ ఇచ్చారు, శ్వాసల తాలూకు ప్రాసెస్ ఇచ్చారు. దానివల్ల మనకి ఏం అర్థం కావాలి? మన బ్రతుకు మన మీద ఆధారపడలేదు, దీని మీద ఆధారపడింది మనకి తెలియకుండా అదృశ్యంగా ఉన్నటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉందో అది మనలో ఉన్నది, మనల్ని నడిపిస్తున్నది. అట్లాగే సృష్టి మొత్తాన్ని కూడా ఒక మహాశక్తి నడిపిస్తున్నది, అదే మనలో కూడా ఉన్నది, అదే ఈ మహాశక్తే మన తాలూకు మొత్తం జీవితాన్ని నడిపిస్తుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు నీ జీవితానికి మరి అర్థం ఏంటి అంటే, ఏ మహాశక్తి వల్ల విశ్వం మొత్తం నడుస్తుందో, ప్రకృతి మొత్తం నడుస్తుందో, చెట్లు పళ్ళు ఇస్తున్నాయో, నదుల్లోంచి నీళ్ళు వస్తున్నాయో, మేఘాల్లోంచి వర్షం కురుస్తుందో, సూర్యుడిలో నుంచి వెలుగు వస్తుందో, చంద్రుడిలోంచి వెలుగు వస్తుందో, ఏ వాయువు పీల్చుకుని మనం బతుకుతున్నామో, బయట లోపల ఏ మహాశక్తి వల్ల మన ఉచ్ఛ్వాసాలు జరుగుతున్నాయో, హృదయ స్పందనలు జరుగుతున్నాయో, అన్నీ జరుగుతున్నాయో, దానికి దీనికి మధ్య సంబంధం ఉంది తప్ప మనకు సంబంధం లేదు. అక్కడ మనకు సంబంధం దేంతో ఉంది? ఎంత మనం సంపాదించుకున్నాము, ఎట్లా బతుకుతాము, ఇంతకన్నా మంచి బట్టలు ఎలా కొనుక్కుంటాము, ఇంతకన్నా ఎక్కువ ఎలా సంపాదించుకుంటాము, ఇంకా ఇంతకన్నా ఇంక మంచి పదవులోకి ఎలా వెళ్తాము, ఇతరులు తొక్కేసైనా సరే ఇంకా మనం ఎక్కువ ఉన్నతమైన స్థితిలోకి ఎట్లా వెళ్తాము, ఈ గోల్ అంతా తప్ప అక్కడ ఏ మహాశక్తి ఉన్నదో, ఇక్కడ ఏ మహాశక్తి ఉన్నదో, ఈ రెండింటి మీద ఎవరికి ధ్యాస ఉంటుంది, ఎవరికైనా సరే ఈ రెండు మహాశక్తుల మధ్య అవగాహన కుదిరినప్పుడు, దానివల్ల సృష్టి మొత్తం నడుస్తుంది, దీనివల్ల నేను మొత్తం జీవిస్తున్నాను కాబట్టి ఈ మధ్యలో ఉన్న నేను ఏం చేయాలరా అంటే, నేను కూడా నిస్వార్థంగా ఎలాగైతే ఆ పైన ఈ లోపల బ్రహ్మాండంలో కానీ అండాండంలో కానీ ఏవైతే జరుగుతున్నాయో అట్లాగే నేను కూడా నాకు చేత అయినంత, నాకు వీలు పడినంత నిస్వార్థంగా ఏమీ ఆశించుకుంటా 10 మందికి పనికొచ్చేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక సత్కార్యక్రమాన్ని, ఒక సత్కర్మని నిస్వార్థంగా, నిశ్చలంగా, నిరాటంకంగా, నిరంతరాయంగా, అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా, మళ్ళీ ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా, అట్లా ఉంటే నిరంతరాయంగా చావడం సేవ చేయడం నా మొఖం. కుదిరితే చేయడం, కుదరకపోతే చేయకపోవడం. కుదరకపోతే చేయకపోవడం అనే దాన్ని అకౌంట్లో వేసుకోము, కుదిరితే చేస్తామని చూసారా? నేను చాలా సేవ చేస్తున్నానండి, ఎవడని మోసం చేయాలి?
నిన్ను మోసం చేసుకుంటున్నావా, మాస్టర్ గారిని మోసం చేస్తున్నావా, నీలో ఉన్నవాడిని చాలా పక్కన మోసం చేయగలితే మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు. పక్కన మోసం చేస్తే ఏమైనా కలిసి వస్తే ఏమన్నా అదేదో కొంతకాలం బాగుంటుంది కదా, మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు కదా. గురువుని అసలు మోసం చేయకూడదు. ఆత్మవంచన చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. అది మరి మన ఆలోచన లాగా, మరి గుండెకాయకు అదే ఆలోచన వస్తే, ఊపిరితిత్తులకు అదే ఆలోచన వస్తే, నాకు తోచినప్పుడు గుండు కొట్టుకుంటానండి, రోజు ఎక్కడ కొట్టుకుంటామని చెప్పి గుండెకాయ అనుకుంటే కామన్ సెన్స్ కదా, అది కామన్ సెన్స్ కదా. భగవద్గీత చదువుకున్నాం అనుకుంటాము, భాగవతం చదువుకున్నాం అనుకుంటాము, మాస్టర్ గారు బాగా మాకు దగ్గర అనుకుంటాం అనుకుంటాము, కానీ మా జీవితంలో మన యాటిట్యూడ్లో ఏం కనిపిస్తుంది? అసలు ఆలోచన విధానం అక్కడ కనిపిస్తుందా? అది కనిపించిన ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ కుక్కతోక, మళ్ళీ కుక్కతోక అంటే కథ తెలుసు, కుక్కతోక ఎగ్జాంపుల్ తెలుసుగా మీకు. కుక్కతోక కుక్కలు పెంచుతుంటే బాగా తెలుస్తుంది అనుకుంటా. ఈ కుక్కతోకలు తిరిగి ఉంటుందండి అన్నీ, చాలా ఎక్కువ మంది కుక్కలకి, కొన్ని కుక్కలకి ఆల్సేషన్స్ వాడికి మాత్రం కిందకు ఉంటుంది, చాలా కుక్కలు తిరిగి ఉంటుంది. తిరిగి ఉంటుంది అని చెప్పి దాన్ని కిందకి తాడు కట్టి కడతారు, దాన్ని స్ట్రైట్గా చేద్దామని. అంతసేపు స్ట్రైట్గా ఉంటుంది. మా కుక్కతోక వంకరలేదండి, స్ట్రైట్గా వచ్చేసింది అంటారు. ఒకసారి అది చుట్టూ తిరుగుగానే ఆ తోక కట్టిన తాడు ఊడు, ఆ తాడు ఊడు కింద పడుతుంది. మళ్ళీ కుక్కతోక ఏమవుతుంది? మళ్ళీ మీరు సంవత్సరం పొడుగుతా కుక్కతోక తాడు కట్టిన, సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ కుక్కకొక తాడు ఊడిపోతే మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. అదేగా మన బుద్ధి అలాగే పనిచేస్తుంటారు. అందుకు ఇది ఒక రూల్ ఉందండి, మహాత్ముల మార్గంలో పయనించాలంటే అసలు మనకి మనం గుర్తు ఉండకూడదు. అసలు అది రూల్. అది కళ్ళు విప్పంగానే ఆ రోజు మన ద్వారా జరగాల్సిన పనులు ఏమున్నాయో అవే రావాలి మొట్టమొదటి గుర్తులోకి, లేకపోతే భగవంతుడు గుర్తు రావాలి. భగవంతుడు గుర్తు వస్తాడు ఎందుకంటే మనకు కలిసి రావాలి కదా. మన ఉదయం పెట్టే దీపం దగ్గర అక్కడ తెలిగించి ఇవన్నీ చేస్తాం, కానీ చాలామంది చేస్తారు, కానీ చేయంగానే వెళ్ళంగానే ముందు ఒక అప్లికేషన్ లిస్ట్ పట్టుకెళ్తాం కదా. అక్కడ లోకశ్రేయస్ ఏముంటుంది నా ముఖం? అక్కడ లోకశ్రేయస్ ఏముండదు. పాడతాం చివరిలో ఏమని, లోక సమస్త సుఖనోభావంతో అని చెప్పేవాడు ఎవడన్నా కొంచెం ఆగడి అనుకోండి, మనం చెప్పేస్తాం గవగబా కథ. అది పూర్తి అయిపోవాలి, మూడు పూర్తి అయిపోవాలి. లోక సమస్త సుఖనోభావంతు, లోక సమస్త సుఖనోభావంతు, లోక సమస్త సుఖనోభావంతు. పదండి ఇంటికి వెళ్దాం. అంతేగాని ఇన్ని లోకాలు, ఇన్ని లోకాలున్నాయి, భూర్భోసవ లోకాల, ఇంకా పైండే నాలుగు లోకాల, ఇంకా పైండే లోకాలు, ఇన్ని లోకాలున్నాయి, ఒక భూలోకం ఒకటేనా ఉంది? ఇన్ని లోకాలు క్షేమంగా ఉండాలని కోరుతున్నావు అంటే నీలో ఎంత సంకల్ప బలం ఉండాలి? ఈ లోకాల మొత్తం అన్నీ కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నప్పుడు అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి? అసలు ఆ వెనక ఎంత మహాప్రేమతో కూడిన సంకల్పం ఉండాలి లోపల. నీ కుటుంబం అంతా బాగుండాలి అనాలంటేనే మనకి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. ఇన్ని లోకాలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నామంటే దానికి ఎంత వెనక ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత హృదయపూర్వకంగా చెప్పాలి, అది ఎంత ప్రేమలోని చెప్పాలి దాన్ని. అప్పుడు కదా నీ శరీరంలో ఉండే ప్రతి అణువు ప్రతి కణం కూడా స్పందిస్తుంది. ఇవి ఉన్న అన్ని మంత్రాల్లోకి చాలా గొప్ప మంత్రం అది. లోక సమస్త సుఖమో భవంతు అనేది మనం చెప్పే అన్ని మంత్రాల్లోకి కూడా చాలా, అసలు గాయత్రి కన్నా కూడా చాలా గొప్పది అని అడిగితే అక్కడ మనకు కావాలని అడగట్లేదు కదా. మనం ఏమడుతున్నాం? మనం సమస్త లోకాలు కూడా సుఖంగా ఉండాలి, శుభంగా ఉండాలి, సుమాన్ కోరుతున్నాం మనం. అక్కడ ఎంత సంకల్పాలు ఉండాలండి వెనక. మెకానికల్గా చెప్తామా మనం ఆ మూడు వాక్యాలని? చెప్పం కదా. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మనకి ఏదన్నా కావాలని మనం కోరుకుంటే వచ్చేదానికన్నా కూడా 10 మంది క్షేమంగా ఉండాలి, 10 మంది ఆరోగ్యంగా ఉండాలి, 10 మంది బాగుండాలి, దేశం మొత్తం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి భావన ఉంటుంది చూసారా. ఆ భావనతో పాటుగా మనకి చేతనైనంత, మనకి వీలు పడినంత, అందులో మనం కూడా ఈ జగత్ వ్యూహంలో, జగత్ కళ్యాణంలో, జగత్ ప్రణాళిక విశ్వ ప్రణాళికలో మనం కూడా కొంచెం భాగం తీసుకుని
వెనక ఉన్నటువంటిది, లోపం ఉన్నటువంటిది, బయట ఉన్నటువంటిది, అది గురువు అనే ఒక మహాస్వరూపం, జగద్గురు అనేటటువంటి ఒక మహాస్వరూపం అనేటటువంటిది మన బయట, మన లోపల, మన వెనక, మన ముందు, మన పైన, మన కింద మొత్తం అంతా ఉంది. ఆయనలోనే మనం జీవిస్తున్నాం. ఇన్ హిమ్ వీ మూవ్, వీ లివ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్ అంటాడు జ్వాలకులు మహర్షి. ఆయనలో మనం జీవిస్తున్నాం, ఆయనలో మనం సంచరిస్తున్నాం, ఆయనగానే మనం ఉంటున్నాం అనేటటువంటి భావనతో ఉన్నప్పుడు ఇతరం అనే భావన రాదు. ఏవో సాధించేయాలి అనేటటువంటి తపన ఆగిపోతుంది అక్కడ. ఏదో ఏదో అయిపోవాలనేటటువంటిది ఆగిపోయి మనస్సు నిశ్చలం అయిపోయి ఏమైనా కావాలా నీకంటే ఉన్న చాలండి, నీకు ఏదో చేసుకుంటున్నా ఉన్నదాన్ని ఉన్న చాలండి, ఏదో ఇక్కడి నుంచి ఏదో మంచి పనులు చేసుకుందాం, లేకపోతే 10 మంది పనికొచ్చే పనులు చేసుకుందాం, లేకపోతే ఏదో కాసేపు ధ్యానం చేసుకుందాం, లేకపోతే కాసేపు చదువుకుందాం, దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకోవాలి సూత్రాలు, వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి వాళ్ళ సూత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఒక సూత్రం పనికిరాదు. నేనున్నాను అనుకోండి, నేను ఎప్పుడూ ఒకే సూత్రాన్ని ఫాలో అవుతాను, ఆల్వేజ్ బీ యాక్టివ్ అని. నా లైఫ్కి అదే మూల సూత్రం, ఆల్వేజ్ బీ యాక్టివ్ అని. ఈ సూత్రం నా చిన్నదాని నుంచి ఇప్పుడు దాకా అదే నన్ను నడిపిస్తుంది, మిగతా అన్నీ దాని తర్వాత. ఆల్వేజ్ బీ యాక్టివ్. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా ఏదైతే కర్తవ్యంగా మనకు వచ్చిందో, ఆరు మనం తీసుకున్నామో, ఆరు మనకి గురువు ద్వారా ఇవ్వబడిందో, ఆరు నిర్దేశించబడిందో, ఏదైతే కర్తవ్యంగా మనకు అందించబడిందో అక్కడ యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. మిగతా అన్నీ మనం మిగతా అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ దాంతో వచ్చేస్తాయి. ఇదే సెంటెన్స్ మనకు కలిసి రావాలని చేసామనుకోండి, ఇంత సిలబస్ పెట్టుకుని ఆల్వేజ్ బీ యాక్టివ్ వాట్ ఫర్, ఎప్పుడు యాక్టివ్గా ఉంటే కదండి మనకు వ్యాపారంలో కలిసి వస్తుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటే కదండి మనకు 10 మందితో పరిచయాలు జరుగుతాయి, ఎప్పుడు యాక్టివ్గా ఉంటే కదండి మనకి ఏదైనా పనులు జరుగుతాయి. అందుగురించి యాక్టివ్ కాదు. ఏది అయితే నీ ద్వారా జరగాలని ప్రకృతో, భగవంతుడో, గురువు, మరొకలో మరొకలో అనుకుంటున్నారు, ఆర్ ఇంక్లూడింగ్ యువర్ ఓన్ జాబ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ గెట్టింగ్ యువర్ మనీ ఫర్ యువర్ లైవ్లీహుడ్, మీరు అనుకోవద్దు. అందరూ కూడా బ్రహ్మాండంగా ఏదో లోకక్షేమం అనుకోకర్లా. ఎక్కడ జీతాలు పుచ్చుకుని మనం పనిచేసి దాంతో మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాము, ఎందుకు మనకి ప్రభుత్వం జీతం ఇస్తుందో, ఆ పని చేయడానికి దగ్గర కూడా సిక్ లీవ్స్ ఉన్నా కూడా మనం సిక్ కానప్పుడు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి సిక్ లీవ్ ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? సిక్ అయితే పెట్టమని ఇచ్చింది. మనం దుఃఖలాగా ఉండి సిక్ లీవ్ పెడతాం, అది యోగపరమైన జీవితం అది కాదు కదా. అంటే ప్రకృతి కానీ, ప్రభుత్వం కానీ, ఇంకెవరు కానీ ఇచ్చిన అవకాశాలని వాటిని మిస్యూజ్ చేయమన్నా, సక్రమంగా ఉపయోగించుకోమన్నా దాన్ని మనం చేయాలి. అన్ని చోట్ల అదే మనసు పనిచేస్తూ ఉంటుంది కదా. ఆఫీసులో ఒక మనస్సు, భార్య భర్తల మధ్య ఒక మనస్సు, పిల్లలతో ఒక్కొక్క మనస్సు, సమాజంలో ఒక ఇన్ని మనసులు పనిచేస్తాయండి. ఎక్కడన్నా అదే మైండ్ పనిచేస్తుంటుంది. అడుగు గురించి తెలుసుకోవాలంటే వాడు చేస్తున్న పని చూస్తే, ఎక్కడ ఏ పని చేస్తున్నా చూస్తున్నా అర్థమైపోతుంది మనకి వాడు యాటిట్యూడ్ ఏంటో. లేదండి అక్కడ ఉంటాడు కానివ్వండి, ఇక్కడ బాగుంటాడు, బాగుండు, ఇన్ని మనసులు ఉంటాయండి. ఉండవు, ఒకటే మనసు ఉంటుంది, ఒకటే దృక్పథం ఉంటుంది, ఒకటే యాటిట్యూడ్ ఉంటుంది, ఒకటే కదా మనసు ఇచ్చే ఆలోచనలు ఎక్కువ ఇచ్చాడు కానీ మనసు ఒకటే ఇచ్చాడుగా భగవంతుడు. అందువల్ల మేకాలడే పూట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమైన విషయాలు ఉండే మీరు గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారు, మాస్టర్ సివి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చున్నారు, నేను చేయగలిగినంతా నేను చేసేసి మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను, నేను మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను, ఇదంతా మొత్తం ఆస్తి అంతా మీదే అన్నారు ఆయన. ఆయన యోగంతాలకు ఆస్తి అంతా మీదే అన్నారు. మీదే అంటే మనకు వచ్చేస్తుంది ఏంటి, అది రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఏ సంకల్పంతో పనిచేశారో, ఏ సంకల్పంతో ఆయన భూమి దిగొచ్చారో, ఏ సంకల్పంతో ఆ పైన ఉండే ఆది అనే మూలతత్వం ఏదైతే ఆయనలో దిగొచ్చిందో,
ఆయన దాన్ని ఎట్లా నడిపించి అందరికీ పంచిచ్చారో ఆ మార్గంలో వెళ్ళటం అనేది ఒకటి. అది వేరే కరెక్ట్గా సెక్ట్గా వెళ్ళటం కాదు. మళ్ళా మాది సీవి కల్ట్ అండి, మాది సీవి సెక్ట్ అండి అంటే అట్లా పెడితే మళ్ళీ ఇది కూడా గ్రూప్ అయిపోతుంది. అది మనకి మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు ఈకే గారు ఏం చెప్పారు, నేను చాలా ఉపాసన చేశాను, చాలా చేశాను, చాలా చేశాను, మళ్ళీ మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మాస్టర్ గారు చాలా డైరెక్ట్గా చెప్పారు, మరే మీరు ఇవన్నీ చేయకలేదురా, ఇంత ఉపాసనలు మీరు చేయకర్లేదు, గంటల గంటల పాటు ధ్యానాలు మీరు చేయాల్సిన అవసరం లేదు, గంటల గంటల పాటు ప్రేయర్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు, రెండు పూట్లా ప్రేయర్ చేసుకోండి, అందుబాటులో ఉన్న మంచి పనులు చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి, అన్నిటికన్నా ముఖ్యంగా 10 మందితో హ్యాపీగా హాయి కలిసి ఉండండి, అందరూ కూడా కుటుంబంగా ఒక మాస్టర్ గారు కుటుంబంగా ఉండండి రా. మాస్టర్ గారు సివి గారిని ఎప్పుడు కూడా ఈకే గారు ఏం చెప్పేవారు తెలుసా, ఆయన మన కుటుంబానికి పెద్దరా అని చెప్పేవారు ఆయన. అసలు ఆ భావనే చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఇంట్లో కూర్చుని ఉంటారా, అసలు మన ఇంట్లో ఒక పెద్ద మన కుటుంబానికి అందరికీ ఒక పెద్ద కూర్చున్నట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది రా అంటారు. ఈ కుటుంబానికి, ఈ మొత్తం కుటుంబానికి, కుటుంబ పెద్దలు ఫాలో అవుతామని గ్యాన్ ఫాలో అవుతాం మనం ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాం మనం. ఇప్పుడు అమ్మదే నాంది ఫాలో అయ్యే రోజుల్లో మనం లేం కాబట్టి ఈ టీచింగ్ అర్థం కాదు నిజం చెప్పాలంటే. సంస్కారాలు ఎలా, ఆచార సంస్కారాలు ఎలా పనిచేస్తాయంటే, టీచింగ్ గొప్ప ఎంత గొప్పదైనా జీవితంలో మనం దేని తీసుకున్నామో అదే అక్కడే ఇది కూడా పనిచేస్తూ ఉంటుంది. మనస్సు ఎక్కడ అదే ఉంటుంది. ఇది భగవంతుడి ముందైనా, గుడిలో అయినా, మంత్రం దగ్గర అయినా, ఆఫీసులో అయినా, ఉద్యోగంలో అయినా, రేషన్ కొట్టుకెళ్ళినా, కూరగాయలు కొనుక్కుంటున్నా అదే మైండ్ పనిచేస్తూ ఉంటుంది. కొత్తగా ఒక మైండ్ రాదు. యాటిట్యూడ్ చూసి తెలిసిపోతుంది. ఒకసారి ఏదో ఒక షాప్కి వెళ్ళాము. వెళ్ళి ఏదో కొంటున్నప్పుడు సరదాగా ఇవిడ ఎక్కువ చిన్న చిన్న షాప్ ఏదో రోడ్డు మీద పెట్టుకుంటారు కదా, కొంటున్నప్పుడు ఆవిడ మమ్మల్ని చూసి ఎక్కువ ఒక లేడీ ఉందన్నమాట, విలేజ్ లేడీ అన్నమాట. ఆవిడ మమ్మల్ని చూసి ఒక 50 రూపాయలు విలువ ఉండేటటువంటి వస్తువుని 150 రూపాయలు చెప్పింది. 50 రూపాయల కన్నా అది ఉండదని చెప్పి మాకు తెలుసు, యాక్చువల్గా తెలుసు. తెలిస్తే నేను చూడండి, ఈ పల్లెటూరు అమ్మాయి, పూర్వం పల్లెటూరులో చాలా అమాయకంగా ఉండేవాళ్ళు, 50 రూపాయలు వస్తువులు పట్టుకొచ్చి బజార్లో 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్మేసి వెళ్ళిపోయేవాళ్ళు, అమ్మేసి వెళ్ళిపోయేంత అమాయకత్వం ఉండేది పల్లెటూరులో. ఇప్పుడు చూడండి, వీళ్ళు కూడా ఇలా అయిపోయారు. 50 రూపాయలు లేవు, మన కారులో దిగాం కాబట్టి 100 రూపాయలు చెప్పారు. చెప్పిన తర్వాత అది ఆవిడేమో పైసలు కూడా తగ్గించినట్టు చూడండి, విలేజ్ కూడా ఇలా పాడైపోతే మనం ఏం చేస్తామని అన్న. ఇది ఎవరు నాకు ఇది క్యాజువల్ అది కదా. ఆయన లాగి లెంపకాయ కొట్టేలాగా సమాధానం చెప్పారని నాకైనా చాలా పొలైట్గా, ఇప్పుడే కదా నువ్వు నేను షాపింగ్ మాల్కి వెళ్ళొస్తున్నావు అన్నా, వెళ్ళొస్తున్నా షాపింగ్ మాల్లో. నువ్వేం చేశావు షాపింగ్ మాల్లో? బ్రహ్మాండ లైట్లు, మ్యూజిక్ ఉంది, బ్రహ్మాండ లైట్లు, ఏసీ గీస అంతా ఉంది. వాడు ఒక పనికి మాలింది, ఒక 500 రూపాయలు వత్తుండే దానికి ఒక బ్రాండ్ నేమ్ వేసి 500 రూపాయలు పెట్టాడు. నువ్వు బేరవాడేవా? కుక్కలాగా చచ్చినట్టుగా అది ఇచ్చి వాడు దండం పెట్టచ్చా? ఇచ్చేవలేదా? మరి దీన్ని వత్తే 500 రూపాయలే ఎందుకు 500 నుంచి అడిగేవాను, అడగలేదుగా ఇచ్చొచ్చా? పల్లెటూరు అమ్మాయి, కారులో దిగాము, వీళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్తే వాళ్ళు ఇస్తారులే అనుకుని అంది. ఈ 100 రూపాయలతో 50 రూపాయలతో ఆవిడైనా మేడ కట్టుకుంటుందా? కట్టుకోదు కదా, అదే మేడ కట్టుకుంటుంది. అలా కాదండి, మోసం మరి వాడు మోసం చేస్తే నేను ఎందుకు మాట్లాడలే? ఈవిడది ఎందుకు మాట్లాడుతున్నా? డబ్బులు ఇచ్చి పదా అని, దట్ ఈస్ ది యాటిట్యూడ్. షాపింగ్ మాల్కి వెళ్ళి వాడు 100 రూపాయలు వస్తుంది, 500 రూపాయలు వాడు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకుని వాడి దాకా వెళ్ళి అక్కడ అన్ని లిఫ్ట్లని ఎక్కి అక్కడ కారు కూడా పార్కింగ్ డబ్బులు కట్టి ఇన్ని చేసి వాడు ఇచ్చిన డబ్బులు అంతా కట్టి దండం పెట్టొచ్చావా? ఒక మామూలు పల్లెటూరు అమ్మాయి చింకులు కూడా కట్టుకుని ఆకుండి మన కారు దిగి వచ్చింది కాబట్టి 50 రూపాయలు ఎక్కువ చెప్పిందని చెప్పి నువ్వేమో పెద్ద కామెంటా, బేరమా, కామన్ సెన్స్ లేదా? అంటే మీరు వెళ్ళి డబ్బులు ఇమ్మని చెప్పట అని మీరు ఎవరు, అది వేరే విషయం కానీ
గురించి చెప్పినంత మాత్రం రేపు పొద్దున మీ అందరూ వెళ్ళిపోయి గబ్బ గబగబ ఇచ్చేస్తారేంటి, అంత అమాయకత నాకు లేదు. కానీ విషయం చెప్తున్నా అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుందనే చెప్తున్నా. మనం ఏం చేస్తాం తెలుసా, ఎవరిలోకి వాళ్ళని బాగా పిండుతాం, ఎవడు మన మాట విండో వాడిని బాగా సమర్పించుకుంటాం. ఇది ఆధ్యాత్మికమైన జీవితం కాదు కదా, ఆలోచన దృక్పథం కాదు కదా. అది అలా ఎక్కువ మన ఎక్కువ తక్కువ ఇవ్వడం గురించి నేను మాట్లాడట్లా, ఆ ఆలోచన విధానం గురించి మీకు మాట్లాడుతున్నా. అక్కడ ఎక్కువ ఇచ్చావా ఇక్కడ తక్కువ ఇచ్చావా నీ గురించి మాట్లాడట్లా, అది మీరు ఫాలో అవ్వమని చెప్పట్లే. అంటే యాటిట్యూడ్లో ఎలా ఉంటుంది సమాజం, ఆలోచించే విధానం ఎలా ఉంటుంది సమాజం చెప్తున్నాను మీకు నేను. అందువల్ల మేకాల్ డే అనేటటువంటిది భూగోళానికి నేను కూడా మనం చెప్పుకున్నాం, భూగోళం పొలకించేటటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. భూగోళం పొలకిస్తూ ఉంటుంది. బుద్ధుడు పుట్టినప్పుడు భూగోళం పొలకించిందని చెప్తారు, భూగోళం మొత్తం నాశనం చెప్తారు. బుద్ధుడు పుట్టి ఆ పాదం కాలు పడంగానే భూగోళం భూమి మీద పడంగానే అంట భూగోళంలో ఉండే ప్రతి అణువు కూడా పొలకించిందిట. కృష్ణుడు తాలూకు చిన్ని పాదం భూమి మీద పడంగానే భూగోళం మొత్తం అలా అలా పొలకించిందిట. మరి దుర్యోధన పాదం పడంగానే పొలకిస్తుందండి, అప్పుడు కూడా పొలకించి ఉంటుంది కానీ వణికుంటుంది, అమ్మ వీడి కాలు పెట్టాడు రా భూగోళం మీద అని చెప్పి. అందువల్ల జీవితాన్ని మొత్తాన్ని యోగమయం చేసుకునేటటువంటి విధానం ఒకటి ఉంది. ఆ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంటుందంటే ఉదయం లేవగానే మొట్టమొదట ఆ మెలకువ రప్పించడం మన చేతుల్లో లేదు కదా. నిద్రపోవడం అనేది నిద్రపోయే క్షణం ఎలాగైతే మనకు తెలియదు. మాస్ గారు చెప్పిన నేను చెప్తున్నా కదా, అది మాస్ ఈకే గారు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవి. అవి ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్స్. నిద్రపోయేంత వరకు మన తెలుస్తుంది తప్ప ఏ క్షణంలో నిద్రపోతామో మనకు తెలియదు. మెలకు వచ్చిన తర్వాత మనం మేల్కొన్నామని తెలుస్తుంది తప్ప మెలకులోకి వచ్చే క్షణం మనకు తెలియదు. దీనికి మన జన్మకి మన మృత్యువుకి కూడా సంబంధం ఉంటుంది. అందువల్ల మెలకు వచ్చిన తర్వాత మనకి మెలకు రప్పించడానికి ఒక ఆయన ఉండాలి కదా లోపల. ఆ మెలకు రప్పించడానికి ఏదైతే మనకి ఏ అనుగ్రహంతో అయితే మనకు మెలకు వచ్చిందో దానికి ముందు నమస్కారం చేయాలి. మొట్టమొదట లేవగానే మంచం మీద నుంచి లేవగానే ఇమీడియట్గా వంటగదిలోకి వెళ్ళి ఆ కాఫీ డికాక్షన్ పెట్టి అట్నుంచి అది ఈ కార్యక్రమంగా చేయాల్సిందే. మంచం మీద నుంచి లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మంచం మీద నుంచి లేవగానే ఎవరి అనుగ్రహంతో అయితే మనకి మెలకు వచ్చిందో కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుని ఆయన మనకు అదృశ్యంగా ఉంటాడు కదా, ఆయన మనకు కనిపించరు కదా, ఆయన ఎవరో మనకు తెలియదు కదా. ఆయన నమస్కారం చేయాలి, నీ అనుగ్రహంతో నేను ఈరోజు మెలకులోకి వచ్చాను సుమా, నేను నమస్కారం పెడతానని తెలియ చెప్పాలి. దానికి మన వాళ్ళు శ్లోకం ఇచ్చేశారు, ఇవన్నీ చేయలేమని అరి చేయి చూసుకుని ఇక్కడ లక్ష్మి మధ్య లక్ష్మి ఉంటుంది, ఇక్కడ విష్ణు ఉంటాడు ఇది ఉంటాడు అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఏం చెప్పారు, ధ్యానం చేయలేరు వీళ్ళని చెప్పి శ్లోకం చెప్పారు. కరాగ్రహ వస్తే లక్ష్మి అనేదో శ్లోకం ఉంటుంది. ఆ రెండు చేతులు అలా పెట్టుకుని ఆ చేతులు పక్క చూసుకుని ఒకసారి ఆ శ్లోకం చెప్పుకుని అర్థవంతంగా శ్లోకం చెప్పుకుని కనీసం చెప్పుకోండి, లక్ష్మీ అనగానే చెప్పుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు లక్ష్మీ అనగానే ఒకటే కదా మనకి, పొద్దుటే లక్ష్మీ అనగానే డబ్బులు వస్తాయని. వాడికి లక్ష్మీ రాదు, అలక్ష్మి వస్తుంది. పొద్దుటే చూసుకుంటే ఇక అక్కడి నుంచి చేయలా పెట్టడం మొదలెడతాడు ఆఫీసులో. అంచేత యోగ మార్గంలో శ్లోకం కన్నా ఏం చేస్తారు, లోపల ఏదైతే ఉన్నదో దేనివల్ల అయితే మనకి మెలకు అనేది వచ్చిందో మెలకులోకి వచ్చామో అంటే మన జీవితంలోకి వచ్చామో కళ్ళు మూసుకుని ఒకసారి దాన్ని స్మరిస్తుంటే ఏమవుతుంది తెలుసా, పొద్దుట ప్రతిరోజు ఈ సాధన చేసుకోవటం వల్ల క్రమంగా దేనివల్ల మనకి మెలకు వస్తుందో దేనివల్ల మనకి నిద్ర వస్తుందో దేనివల్ల ఈ శ్వాసలు జరుగుతున్నాయో అది ఉంటుంది చూసారా, దాంతో సాన్నిహిత్యం అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా గొప్ప సాధన, ఇది కానీ చాలా సింపుల్ సాధన, ఇది చాలా గొప్ప సాధన. అది వచ్చే మేకాళ్ళి నాడు మళ్ళీ మీకు గుర్చేస్తాను, రాసుకుని 360 డేస్లో
రాసుకుని సార్ మేము 350 రోజుల్లో 60 రోజులు చేసాను సార్ అని చెప్పండి, చాలా ఆనందిస్తా. 360 డేస్ ఉన్న టైం వచ్చే మేకాళ్ళు నాడికి సార్ మీరు చెప్పారు లాస్ట్ ఇయర్ నేను ఈ 360 డేస్ నేను చేయలేకపోయాను, కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం గుర్తు పెట్టుకుంటే మాత్రం ఒక 60 రోజుల దాకా వచ్చుంటుంది సార్ కౌంట్ అని చెప్పండి, మీకు 60% మార్కులు వచ్చినట్టు ప్రయత్నించాను. నిద్రపోయే ముందు చాలా మాటలు నేను రిపీట్ చేశాను. నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఆఖరికి ఏం చేయబాను, నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. నిద్రపోవడానికి ముందు ప్రశాంతంగా అరగంటో గంట ముందు ఏటీవీలో అవన్నీ ఆపేసేసి ప్రశాంతమైన స్థితిలో ఏదైనా ఒక 5 పేజీలు 10 పేజీలు మంచి పుస్తకం చదువుకుని పుస్తకాన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఆయనకి చెప్పి నిద్రపోవాలి. ఎవరికి చెప్పి నిద్రపోవాలి? లోపల ఉన్నటువంటి ఆయనకి చెప్పి నిద్రపోవాలి. నేను నిద్రలోకి వెళ్తున్నాను, నేను నమస్కారం పెట్టి నిద్రపోవాలి. ఆ రెండు సీఈ గారే కావచ్చు, ఆ రెండు ఈకే గారే కావచ్చు, ఆ రెండు మీరు భగవంతుడు అనుకోండి, జీవుడు అనుకోండి, ఆత్మస్వరూపం అనుకోండి, మాస్టర్ గారు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, మీ ఇష్టం ఎవరినైనా ఆకులు అనుకోండి, అభ్యంతరం లేదు. ఆయనతో చెప్పి ఆయన ఆయనకి ఆయన కృతజ్ఞత చెప్తూ నిద్ర లేవటం, మంచం దిగటం, ఆయన చెప్పి నిద్రపోవడం, మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేసి ఏమైందో టీవీలో అయిపోయింది. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏ మాత్రం వేయాలన్నా సరే రెండు పూట్ల ప్రేయర్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయటం. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఎందుకు కొంతమందికి ప్రేయర్ జరుగుతుంది, ఎందుకు కొంతమందికి ప్రేయర్ జరగదు అంటే, ప్రేయర్ మీద అభిరుచి లేకుండా ప్రేయర్తో రకమైన సాన్నిహిత్యం ఏర్పడుకుంటున్నటువంటి వాడు ఆ టైంకి ఎందుకు ప్రేయర్ చేసుకోవడానికి వీలు పడదో కారణాలన్నీ రెడీగా చేసి పెట్టి కూర్చుంటాడు. మనం ప్రేయర్ సీఈ గారి కోసం చేయట్లేదు కదా, ప్రేయర్ మన కోసం మనం చేసుకుంటున్నాం. ఎందుకు 6 గంటలకు నాకు కుదరట్లేదు ప్రేయర్ చేయడానికి అని కారణాలన్నీ వెతికి పెట్టి కూర్చుంటాడు. నాకు ఎవరన్నా 6 o'clock ఫోన్ చేయమని నాకు చూస్తాను, నేను ఎవరన్నా ఎవడు చేయడు నాకు ఫోన్ 6 o'clock చేయడు, ఎవడు చేయడు. నా రూమ్ తలుపులేసి ఉంటే ఆఫీస్లో ఎవరన్నా ఎవరు రమ్మనండి, ఇక్కడ కూర్చుంటే వస్తారు. ఎందుకు వస్తారు, ఎందుకు 6 o'clock మీకు ఫోన్లు చేస్తారు? ఒకరోజు మీరు ఫోన్ చేస్తారు, రెండు రోజులు కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే మీకు ఇష్టం వాడు ఫోన్ చేయడం, ఎందుకంటే ప్రేయర్ ఎక్కడానికి ఒక అవకాశం ఉంది. ఎవరి కోసం ప్రేయర్ చేస్తాను, మాస్టర్ కోసం చేస్తాను, మన కోసం చేసుకోవచ్చు. ఇది చిన్న విషయం ప్రేయర్ ఏమన్నా. స్విట్జర్లాండ్లో ఉన్నారండి వాళ్ళు, ఎవరు అర్జెంటుగా ఫోన్ చేశారండి వాళ్ళు చెప్పు. స్విట్జర్లాండ్లో ఉంటే వాళ్ళకి మనకి 3.5 hours తేడా ఉంటుందండి. ఇదంతా కాక్ అండ్ బుల్ స్టోరీస్. నీకు ఇష్టం లేదు మొట్టమొదట, అదృష్టం లేదు, ఇష్టం కాదు. అమృతాన్ని పట్టుకొచ్చి తాగరా అంటే నేను తాగను అంటే కాఫీ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, కప్పు కాఫీ ఇవ్వండి తాగుతాను, నాకు చాలా ఇష్టం అమృతం అవుతుంది. దిస్ ఇస్ మెయిన్ రీజన్. రెండు పూటల్లో ఏదో ఒక పూట అయినా వీలు పడినటువంటి వాడు అసలు భూగోళం మీద ఉండడు అసలు. రెండో పూట షిఫ్ట్లో ఉండొచ్చు మగవాళ్ళు, ఆడవాళ్ళు జోన్ చేసి ఆడవాళ్ళు ఎవరు ఉంటూ ఉండొచ్చు. ఒక పూట వీలు పట్టలేదు అంటే నిజంగా అది వాడు చాలా దుష్కరం చేసి ఉండాలి భూగోళం మీద, చాలా దుష్కరం చేసి పుట్టుండాలా. పుట్టుండే రెండు పూటలు కూడా వీలు పడుతుంది వాడికి. సచిదానంద స్వామిజీ ఒకసారి ఇది కూడా నేను ఇవన్నీ చాలా మళ్ళీ చెప్పినా రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తుంటే గుర్తుంటుందేమో అని చెప్పారు. ఒకసారి మైసూర్ లెక్చర్ ఇస్తున్నప్పుడు ఎవడైనా కూడా కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోలేకపోతాడంటే అర్థమైంది అర్థం అని చెప్పారు. జలమాలు చెప్పాను మీకు, ఇది కొంచెం బాధగా ఉంటుంది కానీ నిజం ఇది. ఎవడన్నా కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోలేకపోతున్నాడు అంటే అర్థం వాళ్ళు దైవీ ప్రవృత్తి కన్నా కూడా రాక్షసీ ప్రవృత్తి ఎక్కువ ఉంటుందా అని చెప్పారు. అలా అని చెప్పి కళ్ళు మూసుకుని గంట తరబడి కూర్చొని అందరిలోనే రాక్షసీ ప్రవృత్తి ఉంటుంది అనుకో, దైవీ ప్రవృత్తి అనుకోకండి. తామస గుణంతో కూడా చాలాసేపు కూర్చుంటారు కొంతమంది, అది శ్రీకృష్ణుడే చెప్పాడు. తపస్సు కూడా రజోగుణంతో కూడిన తపస్సు ఉంటుంది, తమో గుణంతో కూడిన తపస్సు ఉంటుంది, సత్వగుణంతో కూడిన తపస్సు ఉంటుంది. 3 రకాల తపస్సులు ఉంటాయి, అది కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు.
అంచేత ఆయన ఎవరో ఋషి ఎవరో 50 ఇయర్స్ తపస్సు చేశారంటే రజోగుణ తమోగుణ అతీతడానికి లక్ష్యం లేదు అక్కడ. అదే పురాణాలు మనం చెప్తాయి. అంచేత 2 గంటలు ఆయన కూర్చొని తపస్సు చేశాడండి, 3 గంటలు గోలో కూర్చున్నాడంటే రజోగుణం తమోగుణం పోయే అని లెక్క పోయే అని రూలే లేదు అక్కడ అని అన్ని పురాణాల్లో కథలు మనం చెప్తూ ఉంటాయి. సిద్ధార్థ స్వామి ఎవడన్నా కానీ గట్టిగా 1 గంట కళ్ళు మూసుకుని కూర్చోలేకపోతున్నాడు అంటే వాళ్ళ దైవీ ప్రవృత్తి కన్నా కూడా రాక్షసీ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు లోపు నుంచి కళ్ళిప్పేసాయి పద లే నీకు చాలా పని ఉంది, నువ్వు చాలా బిజీగా ఉన్నావు అని చెప్పి లోపు నుంచి ఊరికి ఆ రాక్షసులు ఉంటారే వాళ్ళు బురద నేస్తుంటారట, వాడేమో కళ్ళు మూసుకుని ఉండలేట. చాలా కరెక్ట్ అది. వాడికి ప్రేయర్లో కానీ ధ్యానంలో కానీ స్థిరం కుదరాలంటే వాడు కంప్లీట్గా వాడి తాలూకు ఫుడ్ దగ్గర నుంచి వాడి ఆలోచనల దగ్గర నుంచి అన్ని మొత్తం చాలా చేంజెస్ తెస్తే తప్ప వాడు దాంట్లో రాలేడు. చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకొక ఆపోజిట్ గ్రూప్ ఉంటారు, ఎప్పుడు వాళ్ళు దీంతోనే ఉంటారు. వాడిని అందులోంచి పైకి పట్టరావాలా ఎంత టైం పడుతుంది? వాడికి మిగతా పనులే చేయడు, ఒకటే చేసి చేతి కూర్చుంటాడు. తమో గుణమైనటువంటి తపస్సు. అందువల్ల ఎప్పుడు మనకి ఎప్పుడు ఈకే గారి తాలూకు లైఫ్ స్టైలే లైఫ్ స్టైల్. ఉదయం లేస్తారు, 5 గంటలు లేస్తారు, గబగబా లేస్తారు, ఏది చేసుకుంటారు, 6 గంటలు ప్రేయర్ చేసుకుంటారు, 6:30, 6:20. అందుకని ఎక్కువ లాంగ్ ప్రేయర్స్ ఎప్పుడు మాస్టర్ చేస్తారో తెలీదు. వెంటనే డిస్పెన్సరీకి వెళ్ళిపోతారు. డిస్పెన్సరీ అవగానే లోపుకి వెళ్ళేసి కప్పు కాపు తాగేసి యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. సాయంకాలం వస్తారు, గబాబా స్నానం చేస్తారు, బట్టలు మార్చుకుంటారు, రామాలయంకి వెళ్ళిపోతారు, 6 గంటలు లెక్చర్ ఇస్తారు, 6 గంటలకు వెళ్తారు, సన్నోమిత్రశం వర్ణహ అనేసి ప్రేయర్ చెప్తారు, వెంటనే సన్నోమిత్రశం వర్ణహ అంటారు, 8 గంటల లెక్చర్ ఇస్తారు. ఇంటికి వచ్చేస్తారు, గబగబా 8:30 దాకా లోపల ఒక 2 ఇడ్లీలో లేదా ఒక పుల్కాను తింటారు. రాత్రి 1 గంట దాకా 2 గంటల దాకా 12 గంటల దాకా ఆయన వీలుని బట్టి పుస్తకాలు రాసుకుంటారు. శుభ్రంగా 2 గంటలకో 1 గంటకో ఏ రోజు 1 గంటలో ముందు పడుకోరు ఆయన, పడుకుంటారు. మళ్ళీ 4:35కి లేస్తారు, గబగబా లేస్తారు, స్నానం చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు, బట్టలు మార్చుకుంటారు, బయలో కూర్చుంటారు. నష్టం ఉండదు, ఊరిక సాగతీత ఉండదు, ఊరిక గంటల తరబడి పూజలు ఉండవు. ఏమాత్రం టైం దొరికినా ఆయన వర్క్ చేస్తారు, ఏ ఆ రోజు మొత్తం ఆయన ఖాళీగా ఉన్నారనుకోండి ఏం చేస్తారు తెలుసా? ఆయన ఖాళీగా ఉంటే ఒరే పుస్తకాలు అన్ని కింద పడేయాలి, లైబ్రరీలో పెద్ద లైబ్రరీ అయింది, పుస్తకాలన్నీ కింద పడేసేసి ఆ పుస్తకాలు దులిపించి మా చేత ఆ బుక్లో ఉండే ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ బుక్స్ గురించి ఒకసారి చెప్తూ, ఒరే ఆ బుక్ ఎప్పుడు చదివావు నువ్వు, చదవలేదా, ఏది ఏమనుకున్నారు ఆ పుస్తకం నుంచి చెప్పుకుంటూ మొత్తం ఆ పుస్తకాలు అన్ని మొత్తం సర్దిచ్చి ఆయన కూడా ఒకసారి చూసుకుని ఏ పుస్తకాలు ఉన్నాయో మొత్తం సర్దిచ్చి, బాగుందిరా ఎప్పుడైనా నువ్వు చదివావు కదా మొత్తం అంతా ఆ పుస్తకం పట్టరా అని చెప్పి అత్యద్భుతమైన పుస్తకం మా చేతిలో పెట్టి చదవమనిస్తారు. వరం అది. ఇప్పుడు మనం ఎక్కడ చేయగలుగుతాం? మనకి టీవీలు, ఫోన్లు, మొబైల్స్, వాట్సాప్లు, స్నేహితులు, ఎంత గందరగోళంగా ఉంటుంది తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందుకు ఎవరితో ఎవరు ఏం ఆడుకుంటారో అసలు నాకు ఇప్పటికీ పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి ఎవరితో ఎవరు ఎందుకు మాట్లాడుకుంటారో, ఏం ఆడుకుంటారో, మూడో వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుకుంటారో, తెలియని విషయాల గురించి ఎందుకు మాట్లాడుకుంటారో అసలు ఎవరికీ ప్రపంచంలో తెలియదు. అదేమి దిక్కుమాల జన్మ, అది ఓ జన్మ అది. అది కానీ అంతకన్నా పశువులు బెటరు, శుభ్రంగా గడ్డి తింటాయి, తిరుగుతాయి మొత్తం అంతా పొలాలు తిరుగుతాయి, ఆకలిస్తే గడ్డి తింటాయి, లేకపోతే ఇంటికి వచ్చి శుభ్రంగా కాళ్ళు చాపి హ్యాపీగా పడుకుంటాయి. మీరు పక్క నుంచి వెళ్ళిపోతున్నా కూడా పడచ్చు, పట్టుకెళ్ళి ఎదురుకుండా పట్టుకెళ్ళి గడ్డి పెట్టినా కూడా తినవే. వాడి బిహేవియర్ చాలా బాగుంటుంది. అందువల్ల మనం చాలా మంచి టైంలో ఉన్నాం. మాస్టర్ సివివి గారు ఆయన తాలూకు ప్రేయర్ తాలూకు ప్రభావం అనేది ప్రపంచంలో ఏ సమయంలో చాలా బాగా వ్యాప్తం చెందుతుందో, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఒక కాలం వచ్చినాకాల ఈ ప్రేయర్ చేసుకుంటాయి. ఈ ప్రేయర్ తాలూకు దీన్ని ప్రపంచం 4 మూలలా వ్యాప్తించబడుతుంది అని చెప్పారు చూసారా మాస్టర్ శ్రీ గారు.
అది మాస్టర్ గారితో మొదలైంది. అయితే శ్రీవి గారిన రోజుల్లోనే కొంతమంది ఫారిన్ నుంచి ఇద్దరు ముగ్గురు పది మంది అలాగ కొంత ఆ రోజుల్లోనే కొంతమంది ఫారిన్ నుంచి వచ్చి ఆయన దగ్గర ప్రేయర్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది వాళ్ళ మీద లెక్క పెట్టేంతమంది. మాస్టర్ శ్రీవి గారి శరీరం తీసుకోవడం అనేటటువంటిది నేను అనుకుంటాను. వేద విజ్ఞానం, మన పురాణ విజ్ఞానం, వేదవాంగ్మయం ఇవన్నీ మనకు అందించడంతో పాటుగా ఈ మహాసంజీవని విద్య అనమాట. నేను పెట్టుకున్న పేరు ఏది, మహాసంజీవని విద్య అంటే ఏది, మాస్టర్ శ్రీ గారి పేరుకి నేను పెట్టుకున్న పేరు మహాసంజీవని విద్య అనమాట. మృత్సంజీవని విద్య అంటే పాత అయిపోద్దని చెప్పి మహాసంజీవని విద్య అనమాట. మీరు అడగచ్చు ఎక్కడ పెట్టారండి ఆ పేరని. నాకు తెలుసు ఆ పేరు ఎందుకు ఎందుకు నేను పెట్టుకున్నాను. అసలు ఆ ప్రేరుతో ఎన్ని ఆ ప్రేరుతో అసలు ఏం జరుగుతాయండి అసలు. సార్ మాస్టర్ సివి నమస్కారం మా సివి అనేటటువంటి మూడు అక్షరాలతో అసలు ఏం జరుగుతాయండి అసలు. ఎంత జరుగుతుందండి అసలు, ఎంతమంది తరిస్తారండి దాంతో, ఎంతమంది మహాయోగులు అయ్యారండి దాంతో. ఆ చిన్న ఆ మామూలు మాస్టర్ సివి నమస్కారం అనేటటువంటి ఆ మూడు అక్షరాలతో అసలు ఎంత ఎంత శక్తి ప్రసరణ జరుగుతుంటుందండి దానివల్ల జరుగుతుంటుంది. అందుకే నేను మళ్ళా మళ్ళా నేను రిపీట్ అయ్యి చెప్తున్నాను, మాస్టర్ సివి గారి గురించి ఈకే గారి ద్వారా పరిచయం అయ్యి ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళంతా ఒక రకంగా ఉంటారు. మీరు బాగా బురకెక్కించుకోండి. మాస్టర్ ఈకే గారి ద్వారా ఆయన తాలూకు ఇనిషియేషన్తో ఆయన తాలూకు మార్గనిర్దేశకత్వంతో మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్లోకి వచ్చినటువంటి వాళ్ళ తాలూకు జీవన విధానం ఒకలాగా ఉంటుంది. కాకుండా డైరెక్ట్గా ఎంఎన్ గారి ద్వారానో లేకపోతే విపిఎస్ గారి ద్వారానో లేకపోతే ఇంకెవరి ద్వారానో కుంభకోణంలో ఉండేటటువంటి మాస్టర్ సివి గారి గ్రూప్ ఒకటి, షణ్ముఖం గారు అని కొంత ఉండేవారు, ఎన్ఆర్బీవి గారి గ్రూప్ అనే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ తాలూకు మార్గంలో నుంచి మాస్టర్ గారి ప్రేయర్ తీసుకుని ఈ మార్గం చాలా బాగుంది అనుకుని మనసుకి పట్టించుకుని ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళ తాలూకు దృక్పథం కానీ వాళ్ళ తాలూకు జీవన లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. స్పష్టంగా తేడా కనిపిస్తుంది, చాలా తేడా కనిపిస్తుంది. వాళ్ళు ప్రేయర్ చేసిన విధానంలో కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్స్లో కానీ చాలా తేడా కనిపిస్తుంది. మాసీకే గారి తాలూకు మార్గంలో ఆయన ఎప్పుడూ మనల్ని మిస్టిక్ సైడ్ పెట్టరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆయన మనల్ని మిస్టిక్ సైడ్ పెట్టరు. ఇన్ని గంటలు ప్రేయర్ చేసుకోవాలని కానీ, రోజుకి మూడు పూట్ల ప్రేయర్ చేయాలని కానీ, ఇన్ని గంటలు ప్రేయర్ చేయాలని కానీ, ఈ ప్రేయరు ఆ ప్రేయరు ఆ ప్రేయరు ఈ ప్రేయరు ఈ ప్రేయరు ఈ కాలు ఆ కాలు ఇవన్నీ మాస్టర్ గారి మార్గంలో లేవు. సీకే గారు దాంట్లో పెట్టలేదు ఆయన ఆయన రోజుల్లో. ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది, ఎవరు మనకి ఇనీషియేట్ చేస్తారో ఆయన వెలుగే మనలోకి వస్తుంది, ఆ విధానమే మనలోకి వస్తుంది. ఆ విధానంలో వెళ్తున్నంతసేపు ఇనీషియేట్ చేసిన ఆయన కనుక సంకల్పం ఉందే చెప్పారు చూడా. ఇందాక ఎందుకు ఆ వాక్యం గురించి చెప్తున్నాను మీకంటే ఆ రెండు చిన్న వాక్యాలు కాదు, ఒక దృఢ సంకల్పంతో ఉన్నతమైన స్థితితో అని చెప్పాను చూసారా. ఆ దృఢ సంకల్పం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మార్గం నిర్దేశించినప్పుడు ఒక సంకల్పం చేసినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన సంకల్ప బలం అంతా దాంతో పాటుగా మళ్ళాకి వస్తుంది. దాంట్లోంచి మనం డీవియేషన్ తీసుకున్నాం అనుకోండి తప్పని కాదు, డీవియేషనే ఉంటుంది. అందుకు ఆ రెండు వాక్యాలు ఎన్నిసార్లు మీకు చదివినిపించా, ఒక దృఢ సంకల్పంతో కూడినటువంటి ప్రణాళికతో వచ్చేటప్పుడు ఉన్నతమైన స్థితి వచ్చేటప్పుడు అంటే చూసారా, ఆ దృఢ సంకల్పము ఉన్నతమైన స్థితి ఉన్నటువంటి వ్యక్తి ఒక ముక్క చెప్పినా ఒక డైరెక్షన్ ఇచ్చినా ఒక ఇనీషియేషన్ ఇచ్చినా ఒక మంత్రం ఇచ్చినా ఏం చెప్పినా సరే దాని వెనక ఆయన దృఢ సంకల్పం ఉంటుంది, ఆ ఉన్నతమైన స్థితి కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను చాలా మాటలు నేను మీకు ఒక వాక్యం చెప్తూ ఉంటాను, ఎవరి మార్గంలో మనం వెళ్తున్నాం అనుకుంటున్నామో ముందు ఆ మార్గాన్ని అర్థం చేసుకోవాలి మొట్టమొదట. ఏ మహాత్ముడు తాలూకు అడుగు జాడలో నడుద్దాం అనుకుంటున్నామో ఆ మహాత్ముడు తాలూకు అడుగు జాడలు అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. మూడవది
ఆ రెండింటి బ్యాక్గ్రౌండ్లో మనం ఏం కాదలుచుకుంటున్నాం అది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని సాధన చేసుకున్నటువంటి వాడు చాలా తొందరగా చాలా క్విక్గా మార్గంలోకి ఆ మార్గంలో అల్లుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అది డీవియేట్ అవుతారు. అందుకే చాలా క్లోజ్గా ఉండే వాళ్ళకి మాస్టర్ లాంటి వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉంటే ఏం చెప్తారు తెలుసా, పక్షి ఈ పుస్తకం చదవాలని అడిగితే నువ్వు ఆ పుస్తకం చదవద్దురా అని చెప్తారు. వెళ్ళమంటారని అడిగితే వద్దు తెలొద్దు అని చెప్తారు. మీ నెంబరు 972లో విశాఖపట్నంలో ఉండే మొత్తం సత్సాయి డివోటీ సత్సాయి గ్రూప్, విశాఖపట్నంలో పెద్ద గ్రూప్ ఉంటుంది, సత్సాయి బాబా తాలూకు మొత్తం ఎన్టీఆర్ గ్రూప్ అంతా కూడా కలిసి నేను ఆ గ్రూప్లో అని కాకపోయినప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసి నా 22nd నన్ను సెలెక్ట్ చేసి 2 మంత్స్ సత్సాయి బాబా వారి దగ్గర ట్రైనింగ్ కోసం పంపుదాం అనుకున్నారు. 72లో అప్పటికి పుడబోతుంది రెస్ట్ లేదు, వాళ్ళ పిల్లల కావాలి నన్ను పంపుదాం అనుకున్నారు. ఎంటైర్ విశాఖపట్నం గ్రూప్ అంతా సత్సాయి గ్రూప్ అంతా కలిసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. రాజుని మాస్టర్ గారిని అడిగి పంపిద్దాం, రాజుని పంపిద్దాం, అతను అయితే 2 మంత్స్ బాబా గారు ఉన్నట్లయితే ట్రైనింగ్ తీసుకుంటాడు, మనందరి పిల్లలకి అది టీచ్ చేయగలని చెప్పి పంపుదాం అనుకుని వాళ్ళందరూ కూడా అనుకుని మాస్టర్ గారిని అడిగితే మాస్టర్ గారు రాజుకి కాళ్ళు లేదు వెళ్ళడం కుదరదని చెప్పి చెప్పేశారు. తర్వాత నాకు తెలుసు ఏంటి మాస్టర్ గారు ఇలాగా చెప్పారట, నేను వెళ్తే బాగుంటుంది కదా అంటే అక్కడ వెళ్ళారా అక్కడ పని చేసుకో సరిపోతుంది అన్న మాస్టర్, అక్కడ వెళ్ళే పని చేసి సరిపోతుంది. ఏంటి ఇలా అంటున్నారు మాస్టర్ గారు, టూ సత్యసాయిబాబా దగ్గర 2 మంత్స్ ఆయనతో ప్రత్యక్షంగా కూర్చుని ఆయనతో కూర్చుని వెంట ఉండటం అంటే చిన్న విషయం కాదు కదా, ఆ చిన్న వయసులో ఏంటి మాస్టర్ గారు అంటే అక్కడ వెళ్ళారా నీకు చెరుకు సరిపోతున్నారు. సరిగ్గా ఆ రోజు రాత్రి సత్యసాయికల్లా కనిపించారు. ఏంటి నువ్వు ఇట్లా వరి అవుతున్నావా రాలేదు పుట్టిపోతుంది అనేసి ఇక లేనా నేను అని చెప్పి డామ్ టక్కమని చెప్పాను. మాస్టర్ గారిలో దూరిపోయారు, నమస్కారం పెట్టుబడి ఉన్నారు, నేను లేనా ఇక్కడ అని నమస్కారం పెట్టా. ఇప్పుడు 72లో 96లో అనుకుంటా 96లో మనం హోమం చేసుకుంటుంటే నేను హోమం చేసుకుంటుంటే హోమం చేయడానికి ముందు అడుగు అప్పుడు నేను ప్రేయర్ చేసుకుని మెడిటేషన్ చేసుకుని హోమం చేస్తుంటే మామూలుగా ఎప్పుడైనా చేసుకుంటుండే ఆ రాళ్ళ మీద విభూతి కనిపించింది. మామూలు ఎవరో పెట్టుంటారులే అనుకుని హోమం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మామూలు అడిగి ఎవరా ఈ విభూతి ఎవరిని పెట్టారా ఇటుకల మీద అంటే సిమ్ ఎవరో పెట్టలేదు సార్ అన్నారు. ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి ఆ విభూతి తీసుకుని నేనే విభూతి పెట్టేసేసుకుని అయిపోయిన తర్వాత సరస్వతి ఫోన్ చేస్తాను. ఇంట్లో పూజా మందిర్లో నుంచి ఏదో ఒక గోడలో నుంచి ఏదో హనీ కలర్లు ఏదో అలా పడుతుంది, ఏంటో ఎలా పడుతుందని చెప్పి చూసి టేస్ట్ చేస్తే ఉప్పుగా పులపుల్లగా తీయగా ఉంటుంది ఏంటో తెలియదు ఉంది. అది ఏ వారం లక్షవారం ఇవాళ, ఈ లక్షవారం అంటే సిద్ధిబాబా సత్సాయిబాబా అయి ఉండొచ్చు, మనకు అలవాట్లేవు ఈ ప్రక్రియతో మనకు అలవాట్లేవు. సరే ఫోన్లో అయిపోయింది అయిపోయింది కదా, సరిగ్గా మధురై పొద్దుట ఒక ఆయన ఫోన్ చేసి సత్యసాయిబాబా గారు ప్రిన్సిపాల్స్ అందరినీ రమ్మన్నారు, అందరితో మాట్లాడతారట రమ్మని కవర్ పెట్టారండి మీరు కూడా వస్తారా అన్నారు. ఇంకేంటి రావడం ఏంటి, కవర్ మనకు ముందే వచ్చింది. ఆ రాత్రి ఆయన కళ్ళ కనిపించి బంగారం నువ్వు రావచ్చు టైం వచ్చింది పురా అన్నారు. ఎప్పుడు ఎక్కడ 72 ఎక్కడ 25 ఇయర్స్ తర్వాత నా లైఫ్లో 25 ఇయర్స్ అనేది చాలా గొప్ప, నా లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాడు 25 ఇయర్స్కి. నువ్వు రా అంటే మేమందరం పుట్టిపోతే వెళ్ళాం, 60 మంది 70 మంది వెళ్ళాం, 1 వీక్ ఉన్నాము, ఆయన ఎదురుకుండా కూర్చున్నాము, ఆయన మాతో మాట్లాడింది లేదు, మేము చూస్తూ కూర్చున్నాము, అన్ని వికెట్లు పడిపోతున్నాయి వెళ్ళిపోతాం, ఎవరో మాట్లాడాలనుకున్నారు, చిత్తచేడుకి 30 మంది మిగిలారు, 30 మంది నేను కూడా మధ్యాహ్నం వెళ్ళిపోదాం టికెట్ కొనుక్కున్నాను. 40-50 వేల మంది జనాభా ఉన్నారు, చైనీస్ న్యూ ఇయర్స్ డే ఉన్నారు, అందరూ అయిపోయిన తర్వాత మా బాబా గారు మేమందరం వెళ్ళిపోమని పర్మిషన్ ఇచ్చారన్నారు. ఇచ్చారనగానే అందరూ చట్టపుట్ట సర్దుకుంటున్నారు, చదువుకునేటప్పటికల్లా లేదా అనుకునేటప్పటికల్లా నన్ను చూసి బాబా నన్ను చూసి ఇట్లా 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 అన్నారు. ఎవరినో పిలుస్తున్నారేమో అనుకు, నేను ఫస్ట్ టైం వెళ్ళాను పుడబోతుకి, ఇట్లా అంటే వెళ్ళేటప్పుడు నిన్ను ఎవరో పిలిచి మా చందు మిమ్మల్ని పిలుస్తున్నారు బాబా అన్నారు. సత్యసాయిబాబా నన్ను పిల్లడం ఏంటో అని నాతో పోకుండా మాట్లాడారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తున్నావు, నా స్కూల్ గురించి మాట్లాడాను, నా ఆస్ట్రాలజీ బుక్స్ గురించి మాట్లాడాను, నా ఫారెన్ ట్రావెల్స్ గురించి మాట్లాడాను, నావాణి గురించి మాట్లాడాను, స్కూల్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడాను, అన్నీ ఒప్పిగ్గా అన్నారు. ఆయన ఇంకేం కావాలి నీకు అని అడిగారు. నమస్కారం పెడతానా పెట్టి అన్నారు. ఆయన పొడుగ్గా ఉంటుంది అంగి, ఆ పాదాలు కనిపించు, ఆ అంగి పైకెత్తి 2 పాదాలు పట్టుకుని నమస్కారం పెట్టిన తర్వాత ఇంకేం కావాలన్నారు, ఇంకేం అక్కడ ఏమైనా బ్లెస్సెస్ చాలన్న అదే పద వెళ్ళిపోన్నారు. స్కూలు అనుకున్నా డబ్బులు రాలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాం, 6 గదులు అనుకున్నా 10 గదులు కట్టాం. నేను చెప్తున్నాను నీకంటే
అదే జగద్గురు తత్వం అంటే. మా ఒకే ఒకసారి వెళ్ళాను నేను ఆయనకి పుడిపత్తి. 20 ఇయర్స్ 30 ఇయర్స్ పుడిపత్తి వెళ్ళాను. ఇటు వెళ్ళినటువంటి వాళ్ళతో బాబా మాట్లాడిన అకేషన్స్ ఉండవు. అసలు ఎవరు ఫోటో తీశారు పంపించారు, నాది ఆయన నిలబడినగా ఫోటో పంపించారు. ఏం చెప్తున్నాను మీకంటే, బాబాగారి గొప్పదనం గురించి చెప్పడం గురించి నాకు నాతో మాట్లాడేది చెప్పడం గురించి మీరు చెప్పట్లా. యోగం తాలూకు ప్రక్రియ డిఫరెంట్గా ఉంటుంది. మీకోసం మీరు మన కోసం మనం జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది. జీవితం అంతా కూడా 10 మందికి పనికి వచ్చే పని ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఆ జీవితం ఒకలాగా ఉంటుంది. వృత్తి ప్రవృత్తి రెండు అందరికీ ఒకలాగా అవ్వాలని రూల్ లేదు. మాకు కుదిరింది, అందరికి కుదరాలని రూల్ లేదు. వృత్తి ప్రవృత్తి రెండు ఒకటి కావాలసిన రూల్ లేదు. మాకు అలా కుదిరింది, అది అదృష్టం. అది మాస్టర్ గారి బ్లెస్సింగ్. అది మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ప్రవృత్తిలో ఈ మార్పులు చేసుకోవచ్చు. ఏ లేదండి, చిన్న అడ్జస్ట్మెంట్స్ అండి. చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి తెలుసా, ఎక్కువగా మన గురించి ఆలోచించటం, ఎక్కువగా మన ఆరోగ్యం గురించి ఆలోచించటం, ఎక్కువగా మన క్షేమం గురించి ఆలోచించటం, ఎక్కువగా మన సంపాదన గురించి మనం ఆలోచించటం. మన గురించి మనం చాలా ఎక్కువగా ఆలోచించడం అనేది కొంచెం తగ్గిస్తే అది పెరుగుద్దండి. ఇది దీంట్లో సూత్రం అంతే. ఎక్కువగా ఇది మన గురించి మనం ఎక్కువగా చేసుకుంటామే, అది కొంచెం తగ్గిస్తే ఇది పెరుగుతూ ఉంటుంది. అది కొంచెం తగ్గితే ఇది కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అది కొంచెం తగ్గితే ఇది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉండే సదుపాయం మీకు తెలిస్తే ఇదే బెటర్గా అనిపిస్తుంది. దీంట్లో రిస్క్ ఉంటుంది, కరంబంధం ఉంటుంది, అంటించుకోవడాలు ఉంటాయి, వాసనలు ఉంటాయి. ఈ వాసనలు అనేక జన్మల్లో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకు హాయిగా రెండు పూట్లా ప్రేయర్ చేసుకోండి. ఏదైనా ఒక పూట ఎలా ప్రేయర్ చేసుకోవడానికి ఎలా కుదురుతుందో ఆలోచించండి. ప్రేయర్ ఎందుకు చేసుకోలేదో కారణాలు చెప్పకుండా ఆలోచించిపోకండి. మళ్ళీ కొన్ని జన్మల దాకా ప్రేయర్ మనం దొరకకపోవచ్చు. మళ్ళీ మామూలు మార్గాల్లో కింద మీద మీద కింద పడితే వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ఎందుకు అంత అవసరం లేదు. మనం నిన్న కూడా చెప్పాను మీకు, నేను భాగవతాన్ని వీలైనంత వరకు, భాగవతాన్ని ఈ శరీరం వదిలిపెట్టే లోపల మొత్తం 12 స్కందాల భాగవతాన్ని, మాస్టర్ గారి వచనం ఏదైనా కావచ్చు చదువుకోవడం, చదువుకుని భాగవత ధర్మాన్ని అంతర్యామి తత్వాన్ని మాస్టర్ గారు బోధించేదాన్ని వంట పట్టించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. వీలైనంత తాపత్రయాలు తగ్గించుకోండి. తాయెత్తులు, మంత్రాలు, యంత్రాలు, అవి ఇవి ఇవి వాటి మీద ఉండేటటువంటి కక్కుర్తుల్లోంచి బయటపడండి. సాక్షాత్తు పరబ్రహ్మ తత్వంతో కూడినటువంటి ఒక ప్రేయర్ మనం చేస్తున్నప్పుడు మిగతావన్నీ కూడా అక్కర్లేదు. మంచి హోటల్లో తీసుకెళ్ళి మంచి వేడివేడి ఇడ్లీ పెట్టిస్తారా, కాఫీ ఇస్తానంటే ఆ పక్కనే వీచోర చిన్న బడ్డీ కొట్టుంది సార్, ఓ టీ తాగి వస్తా అంటే ఎట్లా ఉంటుంది? అంటే మంచి హోటల్లో ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, చాలా మంచి హోటలు ఇలా బాగుంది, పదా నీకు తీసుకెళ్ళి ఇప్పిస్తాను, ఫ్రెష్గా ఉంటుంది అని తీసుకెళ్ళి కూర్చోబెడితే, సరే మీరు ఆర్డర్ ఇస్తున్నాండి, ఈ వీచోర్లో చిన్న కొట్టు ఉంది సార్, అక్కడ ఒక ఇడ్లీ తినేసేసి అక్కడ ఒక కప్పు కాఫీ దాకా వస్తాను సార్, అది కూడా ప్లాస్టిక్ కప్పులో ఇస్తారు సార్, బాగుంటుంది సార్, ఎట్లా ఎంత అసహ్యంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే ఇంకా అర్హత పాత్రత మనం సంపాదించుకోలేదు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అమృతవాకుల పుస్తకాలు మీ అందరికీ నేను అప్పుడు అందరూ మీ అందరి దగ్గర ఉన్నాయి, ఉంటాయి, ధాన్యం ఉంది అన్ని పుస్తకాలతో ఇవి కూడా ఉంటాయి. ఎవరైనా అసలు ఈ మొట్టమొదటి పేరు నుంచి చివరి పేరు దగ్గర ఎవరు చదివారా సరదా ఒకళ్ళని చేయొద్దండి. మొట్టమొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ వరకు ఎవరైనా చదివేరా ఒక్కడ కూడా చేయత్తట్లే. మీరు చేయత్తట్లేదుగా పెట్టాలి, మరి మనం చిన్నపిల్లలే కదా, రెండు చేయలేసింది ఇప్పుడు నాకు చదువుకుంటాను అనుకుందాం పోనీ. ఓకే, ఈ పుస్తకంలో మాస్టర్ గారు చాలా చెప్పారు, చాలా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, అంటే తోడుకోడలు కొట్టుకోకూడదు అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి, ఇతరుల ఆస్తులు దొంగిలించిపోకండి, ఇంట్లో ఆస్తి పంపకాలు ఉన్నప్పుడు ఆస్తి పంపకాల కోసం కోర్టుకి వెళ్ళబోకండి అని కూడా చెప్పారు మాస్టర్ గారు దీంట్లో. అంటే ఆ లెవెల్ దగ్గర నుంచి, పూర్వజన్మల దగ్గర నుంచి, సృష్టి వ్యూహాల దగ్గర నుంచి, కరంబంధాల దగ్గర నుంచి, ప్లాంటీ కటాఫ్ దగ్గర నుంచి, ఆ మూలతత్వం దగ్గర నుంచి మొదలుపెట్టి
కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు, నీకు వచ్చే ఆస్తి రానప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళబోసమా, సామరస్యంగా పరిష్కరించుకో అని దాకా చెప్పారు మాస్టర్ గారు. అట్లా అవకాశం రావాలి కదా మనకి, అది ప్రూవ్ చేసుకోవాలంటే అందరికీ వస్తుందా? వస్తే అదృష్టవంతులు అండి, అది పెద్ద పరీక్ష. మా నాన్నగారు సరైన వదిలి పెట్టడానికి 2 ఇయర్స్ ముందు ఎప్పుడో మా ఆస్తులన్నీ పంపకాలు చేశారు, లేదా 200 ఏకర్స్ ల్యాండ్స్ పంపకాలు చేశారు. నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఆస్తులో నాకేం భాగం వద్దని చెప్పాను, నాకేం అక్కర్లేదు అన్నా. ఆయన అడిగారు చివరిలో, ఒరే మరి అన్నీ అవుతున్నాయి, మరి ఏదో అన్నావు చూడు మరి అయిపోతుంది, నన్నే చేయమన్నారు. మళ్ళీ చేయమంటే మనం ఏం చేస్తాం, మామూలుగా కొంచెం పక్కన పెట్టుకుని నీరా చేస్తాం కదా, ఎందుకన్నా మంచిదని. అంటే నేను చెప్పాను మొట్టమొదట ఉండే స్టాండ్ నాకు ఇప్పుడు దాకా కూడా ఉంది, నాకేం వద్దని చెప్పి 2 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు నా 2 కోట్లు వచ్చేది. మరి ఎంత అవుతుంది, 2 ఏకర్స్ ఉండండి చాలు నాకు అన్న, 2 కోట్లు వచ్చేది ఇప్పుడు నాకు, 1 ఎకరం కోటి రూపాయలు. అంటే అదృష్టం ఎలా ఉంటుంది తెలుసా మాస్టర్ గారు, అదృష్టం అదృష్టమా పరీక్ష మాకు తెలియదు, ఇస్తారు. అదృష్టంగా తీసుకుంటావా పరీక్షగా తీసుకుంటావా, 2 మన చేతిలోనే ఉంటాయి. అక్కర్లేదు అన్నాను, అది ఆయన అందులో చెప్పారు. ఏం చెప్పారు, పంపకాలు ఉన్నప్పుడు కోర్టుల దాకా వెళ్ళొద్దురా అని చెప్పారు. ఎవరైనా మందాకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాం మనం, మందాకు వస్తే ఏంటయ్యా నీ గోళ అంటే, సార్ మా నాన్న నాకు ఇవ్వాల్సిన 1 ఎకరం తగ్గించారు సార్ అంటే, 1 ఎకరమే కదా, 1 ఎకరం వదిలేసేయన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఏంటి సార్ అలా అంటున్నారు మీరు, 1 ఎకరం ఎంత ఉన్నారు సార్, 1 కోటి రూపాయలు అండి. ఒరే 1 ఎకరం రూపాయలు కోటే కానీ ఎకరం 1 ఎకరమేగా. ఇప్పుడు లాజిక్ ఏంటంటే, ఒరే డబ్బులు అయితే 1 కోటి రూపాయలు, 1 ఎకరం ఎంత, 1 ఎకరమేగా, ఇది నీ చిన్నప్పుడు ఎంతరా, 5000 రూపాయలు ఎకరం అంటే ఎంత, 2500 రూపాయలు. మీ నాన్న చేతికి వచ్చినప్పటికి అది 1000 రూపాయలు ఎకరం అంటే 500 రూపాయలు ఇప్పుడు, అది ఇప్పుడు 50 లక్షలు 1 కోటి రూపాయలు అయింది. అదేగా నీ గోళ వాడు ఎక్కుతుందా, మనం ఏం చేస్తాం, మంత మన ఇలాంటి సలహాలు మనం ఇవ్వలేం కానీ ఒక లాయర్ని తగిలించాలి. ఆ లాయర్ని తగిలిస్తే జనం అంతా ఆ కోట్ల చుట్టూ తిరిగితే ఆనందం పొందుతూ ఉంటాడు. మీకు ఒక ఆశ్చర్యమైన సంఘటన చెప్తా, పేరు చెప్పను కానీ, మాస్టర్ గారు అంటే ఆయన పడదు, పిడుగురాళ్ళలో ఉంది మన మాస్టర్ గారి తాలూకు, మాస్టర్ సివి గారి తాలూకు చాలా వీర సివి అనే గ్రూప్ పిడుగురాళ్ళలో ఉంది, ఈ కోర్సు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ గ్రూప్లో ఒక ఆయన చాలా పెద్ద ఆయన, చాలా మంచి ఆయన, ఆయన ఎప్పుడు మా త్రివేణికి వస్తుండేవారు, ఆయన చాలా ఎక్కువ వయసు అయింది, ఆయనకు అస్సలు ఈకే గారు అంటే పడదు, నేనంటే ఆయన చాలా ఇష్టం. ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది బాబా, ఎందుకు ఎవరికి ఎవరికి పడుతుందో ఎవరికెవడ పడుతుందో మనం చెప్పలేము, నేంటే చాలా ఇష్టం, నీకు ఈకే రెండే పడదు. ఎప్పుడు ఆయన మచిలీపట్నం వచ్చినా కూడా త్రివేణికి వచ్చి నాతో పాటు కూర్చుని 6 గంటల ప్రేయర్ చేసుకుని మాస్టర్ గారి గురించి మాట్లాడుకుని మిగతా సాహిత్యం గురించి మాట్లాడుకుని వెళ్తుంటారు. ఒక అడిగా, ఎందుకు వస్తున్నారు మీరు కోర్టుకి అని అడిగి, ఏంటి సార్ ఎందుకు వస్తున్నారు మీరు మచిలీపట్నం అడిగా, కోర్టులో కేసు ఉందండి, కోర్టులో కేసు ఉందండి, సంవత్సరాల తరబడి ఆ కేసు పోవట్లేదు, మన హెడ్ క్వార్టర్దే కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇక్కడ ఉంటుంది కదా, తిరుగుతురా అన్నాడు. అంటే నాకు నవ్వొచ్చింది. అంటే ఎందుకు చెప్తాను తెలుసా, ప్రేయరే వెదవ లైఫ్, వెదవ లైఫే. 2 పూట్ల ప్రేయర్ చేసుకుంటే వాడు మునగాడు, పాపం ఎవడో ఒకపూట ప్రేయర్ చేస్తున్నాడు మునగాడు కాదు, ఎవడో 2 గంటల ప్రేయర్లో కూర్చున్నాడు కాబట్టి ఏమో మహాత్ముడు అయిపోయాడు, వీడు 10 నిమిషాలు అలా ఉండదు, యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే ఈ సంవత్సరాల నుంచి కొట్టు చుట్టూ తిరగడం, కొట్టిస్తే పోతు కదా అంటే ఆయన అన్నాడు, మనం కొట్టినా అవతరాడు ఊరుకోవాలి కదా అన్నాడు, అదే కర్మ బంధం అంటే. మనం ప్రిపేర్డ్గా ఉన్నాం, అవతరాడు ప్రిపేర్డ్గా ఉండాలిగా రాజీ రావడానికి. ఆయన నాకు మొత్తం మాస్టర్ గారి నోట్స్లు అంటే సివి గారి నోట్స్లు మొత్తం నా దగ్గర ఇంత కట్ ఉంది, ఆ కట్ అంతా మొత్తం నేను మీకు ఇస్తానన్నాడు, మీ ట్రస్ట్ కదా నేను ఇవ్వను, మొత్తం ఇన్ని కోర్సెస్ నోట్సెస్ మొత్తం ఇంత కట్ట అంతా ఉంది, ఆ కట్ట అంతా నేను మీకు ఇస్తాను, మీ దగ్గర ఉంటే ఎప్పుడన్నా దీన్ని ప్రింట్ చేస్తారు మీరు, నాకు నమ్మకం ఉంది, నేను మీకు ఇస్తాను రాజుగారు తీసుకోండి అన్నాడు. నేను తీసుకోలేదు, నేనేం చేసుకుంటాను వాటిని, నేను కోర్సెస్ చేయను, నేను నాకు పర్మిషన్ ఉంది కోర్సెస్ చేయడానికి, మాస్టర్ నా పర్మిషన్ ఇచ్చారు అయినా నేను కోర్సెస్ చేయను. నా గురువు నాకు నా చేతితో నారాయణాస్త్రం పెట్టాడు, పాశుపతాస్త్రం పెట్టాడు, మృత్యంజయని విద్య పెట్టాడు, అన్నీ పెట్టాడు నా గురువు, నా చేతిలో మాస్టర్ ప్రేయర్ పెట్టాడు చాలు, ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ, నేను చదవకున్న పనులకు చాలు, అది నా అక్కర్లేదని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నా,
ఆ రోజు తీసుకుంటే బాగుండేదేమో. ఇప్పుడు అందరిలో అవేర్నెస్ పెరిగిపోయింది, ప్రపంచం అంతా సివి గారి అవేర్నెస్ పెరిగిపోయింది. సివి గారి కోర్సెస్ గురించి, సివి గారి తాలూకు మాట్లాడిన మాటల గురించి, ఆయన పేరు గురించి ప్రపంచం మొత్తం అంతా చూస్తుంది. మీరు నమ్మలేరు అసలు. కొత్తగా అప్పుడే కొత్తగా మనకి పరిచయం అయినటువంటి వాళ్ళని నేను ముందు కూడా చెప్తా, నేను ప్రేయర్ చెప్తున్నాను, మీకు ఇష్టం ఉంటే రిపీట్ చేయడం లేదు మానేసేయండి, కళ్ళు మూసుకూర్చోండి. మీ గురువుని మీరు నమస్కారం చేసుకోండి. నేను నా గురువు నమస్కారం చేసుకుంటున్నా, మీరు మీ గురువు నమస్కారం చేసుకోండి. మీ గురువు ఎవరైనా అయితే నాకు సంబంధం లేదు. ఈ ప్రేయర్ రిపీట్ చేయద్దు మీరు అసలు నాతో పాటుగా. బలంతా అనుకోవాలండి, మీరు క్లాస్కి వచ్చారు అని చెప్తా. అయినా మేము చేస్తే మీకు అభ్యంతరం లేదు కదా అంటారు. నాకేం అభ్యంతరం లేదు, మీరు రిపీట్ చేయమంట. మీరు నమ్మరండి, ఫస్ట్ టైం వాడు వేరే యోగ మార్గంలో వేరే గురువు దగ్గర 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ అలాగ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక మహా యోగ మార్గంలో సాధన చేసుకునేటటువంటి వాళ్ళు చాలా గొప్ప యోగ మార్గాలు అండి. క్రియయోగ, సిద్ధయోగ లాంటి మార్గాల్లో చాలా సిన్సియర్గా వాళ్ళు సాధన చేసుకునేటటువంటి వాళ్ళు నమ్మరు అసలు మీరు. అంటే ఆ మార్గాల గురించి మీకు తెలిస్తే అప్పుడు నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఒకసారి 1 గంట నేను ఎక్కువసేపు ప్రేయర్ చేయక, 1/2 గంట ప్రేయర్ అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏంటిది అని అడుగుతారు వాళ్ళు. ఏమైంది అంటే ఏంటిది, నేను 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి నేను ధ్యానంలో ఉన్నాను, నేను మంత్ర సాధన చేసుకుంటున్నాను, ధ్యానంలో ఉన్నాను, నేను క్రియయోగం చేసుకుంటున్నాను. సో ఈ ప్రేయర్ చేసుకుంటుంటే అసలు ఏం జరుగుతుంది లోపల, అసలు ఏమవుతుంది, అసలు ఏంటి దీంట్లో ఏముందంటే నాకు తెలియదు ఏముందని చెప్తే నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నాకు తెలిసింది అలా ఒకటే, మా గురువు చెప్పింది ఒకటేలే, ఈ ప్రేయర్ చేసుకో, కళ్ళు మూసుకు కూర్చో, నోరు మూసుకు కూర్చో, ఇంకేం చేయొద్దు, ఏదో చెప్పింది, ఇందుకని నీకేం చెప్పలేను. ఈ పుస్తకాలు కావాలంటే బోళ్ళు పుస్తకాలు మా వాళ్ళు రాశారు, అందరూ కూడా రాశారు, ఇస్తాను పుస్తకాలు కావాలిస్తే. నాకు నా గురువు చెప్పింది ఏంటంటే నువ్వు ప్రేయర్ చేసుకో, కళ్ళు మూసుకు కూర్చో, ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో, జీవితం ఆయన సమర్పించాను అనుకో, ఆయన ఎట్లా నడిపిస్తాను అట్లా నడు, మధ్యలో నువ్వు వేలు పడబోక అని చెప్పారు. నేను చాలాసార్లు వేలు పెడుతుంటాను, ఆ వేలు దెబ్బలు తగులుతుంటాయి, మళ్ళీ మందులు వేసుకుంటుంటాను, మళ్ళీ పెడుతుంటాను, మళ్ళీ పెడుతుంటాను, నేను కింద మీద మీద కింద పడుతూ ఎట్లా కబడ్డీ ఆటలాగా ఏదో ఖోఖో ఆటలాగా ట్రిపుల్ జంప్లాగా చేస్తూ ఉంటావమ్మా, నువ్వు బాగా చేసుకో అని చెప్తే అప్పుడు ఆడే ప్రశ్న వేసింది. నేను కానీ ఈ ప్రేయర్ చేసుకుంటే, నేను మా గురువు సాంప్రదాయాలు ఉన్నాను కాబట్టి నా గురువు పట్ల నేను దోషం చేసిన దోషం గురువు తాలూకు దోషం అవుతుంది కదా, ద్రోహం అవుతుంది కదా అని అడిగింది. నేనేం చెప్పాను నీకు, నా క్లాసులు విను, క్లాసుల్లో నీకు నచ్చిన ఏమన్నా ఉంటే ఆచరణలోకి తీసుకో, నీ గురువు విషయంలో కానీ, నీ సాధన విషయంలో కానీ, నీ మంత్ర సాధన విషయంలో కానీ నాకు సంబంధం లేదు. అసలు మా గ్రూపులోనే మాస్టర్ గారు ప్రయత్నం అనేసి గుళ్ళ పక్క తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను అసలు మా గ్రూపులోనే మాస్టర్ గారి తాలూకు ప్రేయర్లు పూర్తిగా ఎగ్గొట్టేసేసి గుళ్ళు పట్ల, గోపురాల పట్ల, తీర్థయాత్రల పట్ల, వీటిల పట్ల, వాటిల పట్ల తిరుగుతున్న చాలామంది ఉన్నారు. నీకు నేనే సలహా ఇస్తాను అడిగే. లేదు లేదు, చాలా బాగుంది ఈ ప్రేయర్ చేసుకుంటుంటే, ఏదో సలహా ఇవ్వకూడదు అని అప్పుడు కూర్చోబెట్టి నేను ఇవాళ సాయంకాలం లెక్చర్ ఇస్తాను మాస్టర్ సివి మీద. లెక్చర్ ఎప్పుడు వినండి, ఇది ఇంగ్లీష్ నా దాంట్లో ఉంటుంది, స్విట్జర్లాండ్ లెక్చర్స్లో ఉంటుంది. మాస్టర్ సివి గారి మీద లెక్చర్ ఇస్తాను నేను, విను, విన్న తర్వాత నేను డిస్ట్రోచన్ చేసుకో అని చెప్పి చెప్పాను. అప్పుడు అక్వైరింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, సౌండ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, సౌండ్ వైబ్రేషన్ అంటే ఏంటి, నిశ్శబ్దం అంటే ఏంటి, శబ్దం అంటే ఏంటి, ఉచ్చారణ అంటే ఏంటి, ఒక శబ్దాన్ని, ఒక సిలబుల్ని, ఒక అక్షరాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఎట్లాంటి వైబ్రేషన్స్ అనేవి స్పేస్లో పుడుతూ ఉంటాయి, అవి ఎట్లా పనిచేస్తుంటాయని చెప్పి మాస్టర్ సివివి అనేటటువంటిది ఆయన తాడు కంచుపాటి వీర వెంకటరావు అనేటటువంటి దానికి ఇనీషియల్స్ కాదమ్మా. సివివి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం అంటాం కదా మనం, అట్లాగే సివివి అన్నా కూడా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం అనే బీజాక్షరాలు చెప్పుకుంటాం కదా. ఆ బీజాక్షరాలు చెప్పుకుంటే ఏ వైబ్రేషన్ అయితే పుడుతుందో సివివి అనేటప్పటికి స్పేస్లో ఆ వైబ్రేషన్స్ పుట్టి కొన్ని డోర్స్ మనకు ఓపెన్ చేస్తాయి. ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు సరిగ్గా 6 గంటలకి, ఈవినింగ్ 6:00, మార్నింగ్ 6:00 కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ అని చెప్తున్నాం కదా, అది క్రమంగా ఎంత డోర్ అయితే నీకు ఓపెన్ అవుతుందో స్పేస్లో, ఆ ఓపెన్ అయినటువంటి డోర్లోంచి క్రమంగా శక్తి ప్రవాహాన్ని నీరులోకి వస్తుంది.
దాన్నే మహాప్రాణం అంటారు. అది సహస్రారం గుండా లోపుకి వస్తుంది కాబట్టి ఈ ప్రేయర్లో ఎవరికైనా సరే మొట్టమొదటిగా సహస్రార చక్రం అనేటటువంటిది అది స్పందించడం మొదలు పెడుతుంది. అదే నీకు ఇవాళ వచ్చిన అనుభవం సుమా అని చెప్పా. నీకు ఎట్లా తెలుసు అని అడిగింది. నా తెలియకుండా నువ్వు ఎట్లా ప్రేయర్ చేస్తావు అని చెప్పి నా ముందు నువ్వు కూర్చుని నా ముందు నువ్వు ప్రేయర్ చేస్తూ నా ముందు నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎట్లా అవుతుందో నాకు తెలియకుండా నాకు ఎట్లా తెలుసా నీకు ఎందుకులే కానీ నీకు ఏ స్పందన నువ్వు చూసి చాలా పొంగిపోయి అది లాస్ట్. వాళ్ళకి కింద నుంచి వెళ్తే లాస్ట్ కదా అది, మనకి ఫస్ట్. అది వాళ్ళకి పిహెచ్డీ మనకి ఎల్కేజీ అండి. వాళ్ళకి పిహెచ్డీ మనకి ఎల్కేజీ కదా. మన మన రాజయోగ మార్గంలో చెప్పి అది అలా అట్టిపెట్టుకో. నీకు గురు దోషణ కానీ గురుద్రోహం కానీ జరగదు. మార్నింగ్ మాస్టర్ గారు ప్రేయర్ ఫోటో పెట్టుకో ఒక మీ ఇంట్లో ఫస్ట్ పెట్టుకోవద్దు. రెండు, మీ బృందంలో ఎవరితోనూ దీని గురించి డిస్కస్ చేయొద్దు. నెంబర్ టూ, ఎక్కువగా తెలుసుకుందాం అనే ప్రయత్నం చేయొద్దు శ్రీజు గారి గురించి. ఆయన గురించి నీకు ఏం తెలియాలో ఆయనే నీకు తెలియజేస్తారు. దిస్ ఈజ్ మై ప్రామిస్. మా అందరికీ ఎడ తెలుస్తుందో నీకు అడ తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఫోటో పెట్టుకోవద్దు. ప్రేయర్ చేసినప్పుడు శ్రీ అనేటటువంటి ఒక రూపాన్ని ధ్యానం చేస్తున్న భావన వద్దు. అక్షరాలని ధ్యానం చేస్తున్నావు అనుకో, బీజాక్షరాలు ధ్యానం చేస్తున్నావు అనుకో, వెళ్ళిపోవని చెప్పి. అలాంటిది ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రేయర్ ఇచ్చినటువంటి రోజు ఇది మాస్టర్ మేకాడ్ అనేటటువంటిది. జరిగిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము కాబట్టి కనీసం రేపొద్దు నుంచైనా ప్రతిసారి మనం చెప్పే ఫలశ్రుతి అన్నమాట. ప్రతిసారి ఇవే చెప్తుంటాను కదా నేను. ఏం చెప్తుంటాను? జరిగిపోయిన కాలాన్ని మనం తీసుకురాలేము. ప్రేయర్ పట్ల రుచి పెరిగినటువంటి వాడు, ప్రేయర్తో ఐడెంటిఫికేషన్ అటువంటి వాడు, మాస్టర్ గారి తాలూకు ఆరాలో అంటాం మనం, మంచి వర్డ్ ఇది. మాస్టర్ గారి తాలూకు ఆరాలో ఉంటున్నటువంటి వాడు, మాస్టర్ గారి తాలూకు దివ్య సాన్నిధ్యంలో ఉన్నటువంటి వాడు, ఎప్పుడుకు మాస్టర్ గారు వాళ్ళకి మనందరికీ ఆయనే రక్షణ, ఆయనే మనకి ప్రాణం, ఆయనే మనలో ఆత్మస్వరూపం, ఆయనే మన ధ్యానం, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన భక్తి, ఆయనే మన ప్రేమ, ఆయనే గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆయనే పరబ్రహ్మ. ఆ భావంతో మాస్టర్ గారు ప్రేయర్ చేసుకోండి. ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నాడో దానికి సమర్పణ చెందండి. వీలైనంత వరకు పది మంది పట్ల ప్రేమగా ఉండండి, పది మందితో కలిసి ఉండండి, పది మందితో స్నేహంగా ఉండండి, వీలైనంత వరకు పది మందికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకునే దానికన్నా కూడా మన ద్వారా జరగవలసినటువంటి మహత్కార్యాలు కానీ మంచి కార్యాలు కానీ చిన్నదైనా పెద్దదైనా సరే మన ద్వారా ప్రపంచానికి ఏం జరగాలో దాని గురించి ఆలోచించండి. మనం చేయవలసిన దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనకి జరగవలసింది అప్రయత్నంగా జరుగుతుంది అని మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రామిస్. జీవితాన్ని అట్లా నడుపుకుందామని చెప్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.